హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ అంజలి. తెలుగు సినీ చరిత్రలో ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, మనందరికీ తెలుసు. అలాంటిది సినిమా ఎక్కడి నుంచి మొదలైందో మీ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. అది కోల్కతా దగ్గర నుంచి మొదలైంది. అక్కడి నుంచి మొదలైన సినిమాని మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేయాలంటే ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. బట్ వాళ్ళందరిలోని దుక్కుపాటి మధుసూదన్ రావు గారు ఈజ్ అ సంథింగ్ డిఫరెంట్. ఆయన జర్నీ మొదలుపెట్టింది దొంగరాముడి దగ్గర నుంచి మొదలుపెట్టి అమెరికా అబ్బాయి వరకు చేసినా సరే ఎన్నో మంచి మంచి సినిమాలు మనకైతే అందించారు. సో అంతటి మహానుభావుడి గురించి ఎన్నో విషయాలు మనకి తెలియని ఉన్నాయి, అండ్ డెఫినెట్లీ ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. సో అలాంటి ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు ఆయన కూతురు లక్ష్మీకాంత గారు ఉన్నారు, తుమ్మాల లక్ష్మీకాంత గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నానమ్మా. ఓకే, సో మ్యామ్ అంటే లైక్ ఇక్కడ ఇంటర్వ్యూకి పిలిచినందుకు చాలా థ్యాంక్స్. అయ్యో, వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ నేను విన్నది యు ఆర్ వెరీ బిజీ, అండ్ మీకు కూడా చాలా అంటే లైక్ యు లవ్ టు అంటే లైక్ అలా ఎంగేజ్ అయ్యి ఉండడం వర్క్స్లో మీకు చాలా ఇష్టం అని విన్నాను. అది ఏ వయసులో అయినా ఇంపార్టెంట్ అనుకుంటాను, టైంని బాగా యూస్ చేయటం. ఎగ్జాక్ట్లీ. సో మ్యామ్ అంటే ఎలాగో మీ నాన్నగారు ఎన్నో సినిమాలు చేశారు కదా, సో ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ యువర్ ఫేవరెట్ మూవీ ఆఫ్ యువర్ ఫాదర్స్. అది చాలా కష్టమైన సమాధానం. ఏ సినిమా దేనికి అదే బాగుంటుంది, ఐ థింక్ దొంగరాముడు. దొంగరాముడు, వావ్, చాలా సెంటిమెంట్స్ కనపడతాయి దాంట్లో, ఎస్పెషలీ అన్న చెల్లెళ్ళ మధ్య. ఓకే మ్యామ్, అంటే లైక్ ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, సో ఈ లాంగ్వేజెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ సినీ చరిత్రలో ఆయనకంటూ ఒక స్పెషల్ ఉంది మధుసూదన్ రావు గారికి, అండ్ హీ గాట్ సచ్ అ గుడ్ అవార్డ్ ఆల్సో. సో ఆ జర్నీ గురించి చెప్పండి. అంటే మా తరానికి తెలీదు, చాలా తక్కువ తెలుసు. సో ఆ జర్నీ గురించి అంటే ఎక్కడ మొదలు పెట్టమంటారు నాన్నగారు? ఇండస్ట్రీకి వచ్చే ముందల నుంచే? ముందల నుంచే అంటే ఏం లేదు, ఆయన జర్నీ మా అందరికీ తెలిసి ఓకే ఫిలిం ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళడంలో ఆయన ప్రధాన పాత్ర ఉందని తెలుసు. సో ఐడియా ఎలా వచ్చింది, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? మా తాతగారికి ముగ్గురు మగపిల్లలమ్మ, నాన్నగారి మధ్య ముగ్గురు మగపిల్లల తర్వాత ఒక చెల్లెలు ఉండేది. ఆ పాప పుట్టిన కొత్తలోనే మా నాయనమ్మ పోయారు, బాలింత జబ్బు అనేవారు ఆ రోజుల్లో. సో ఆ జబ్బుతో పోయారన్నమాట. అయితే తాతగారికి నలుగురు పిల్లలు పెంచడం కష్టమని బంధువులందరూ మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పారు. సో అప్పుడు చేసుకున్నారన్నమాట. చేసుకుని అదే మా సవతి తల్లి ఉన్నారు కదా, ఆమె పేరు అన్నపూర్ణ. ఆమె చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళిద్దరికి పిల్లలు లేరు, మా తాతగారికి, మా నాయనమ్మకి, అదే సెకండ్ నాయనమ్మకి. సో వీళ్ళ నలుగురిని అదే పాప ఎక్కువ రోజులు బతకలేదన్నమాట, చిన్నప్పుడే పోయింది. ఈ ముగ్గురు మగ పిల్లల్ని ఆమె పెంచారు సొంత పిల్లల్లాగా. అయితే నాన్నగారు చాలా బాగా చదివేవారు అన్నమాట. కాలేజ్ ఫస్ట్ వచ్చేవారు క్లాస్లో. ఎప్పుడు ఫస్ట్ నోబెల్ కాలేజ్లో చదివారు, అప్పుడు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ వచ్చింది అన్నమాట ఆయనకి. ఆయనకి మెడికల్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అది సో మెడికల్ ఫీల్డ్కి వెళ్ళి డాక్టర్ అవ్వాలని కోరిక ఉండేది. కాకపోతే అదే టైంలో మా తాతగారు ఆరోగ్యం బాగోలేదు, అందుకని ట్రీట్మెంట్ కోసం మనం ఆ రోజుల్లో మన ఇప్పుడు మంచి హాస్పిటల్స్ ఉండేవి కాదు. సో తాతగారిని చెన్నై తీసుకెళ్లారు ట్రీట్మెంట్ కోసం. అట్లా మెడికల్ కాలేజ్కి వెళ్ళటానికి అవకాశం పోయిందన్నమాట. ఆయన ట్రీట్మెంట్ అయ్యి తర్వాత తిరిగి వచ్చేసారు. వచ్చినాక కాలేజీలో ఉండగానే ఆయనకి కల్చరల్ యాక్టివిటీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో సెక్రటరీగా పనిచేసి ప్రోగ్రామ్స్ అన్నీ ఆర్గనైజ్ చేసేవారు అన్నమాట. ఓకే, తర్వాత నాన్నగారు గుడివాడలో కొన్నాళ్ళు కాపురం ఉన్నారు పెళ్ళైనాక. అక్కడ కూడా బాగా ఇన్వాల్వ్డ్ కమ్యూనిటీలో, కల్చరల్ యాక్టివిటీస్లో. ఆ రోజుల్లో పృథ్వీరాజ్ కపూర్ వచ్చారంట ఒకసారి. పృథ్వీరాజ్ కపూర్ వచ్చినప్పుడు ఆయన అదే నాన్నగారికి ఎలాగో ఇంట్రెస్ట్, సినిమాలు అంటే బాగా చదివేవారు కూడా. నావెల్స్ అయ్యి వెరీ వెల్ రెడ్ ఆయన, పెద్ద లిటరేచర్ కలెక్షన్ ఉండేదన్నమాట, నావెల్స్ క్లాసిక్స్ అని. సో అలా డ్రామా నావెల్స్ అన్నీ ఇంట్రెస్ట్ అనమాట. పృథ్వీరాజ్ కపూర్ ఆయన ఫేవరెట్ యాక్టర్, కలవటం కూడా జరిగింది. అప్పుడు ఐ థింక్ అప్పుడు బాగా స్ట్రాంగ్గా అనిపించినట్టుంది ఆ కోరిక సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలని. సో అలా స్టార్ట్ అయింది. వావ్, వాట్ ఎ జర్నీ. అండ్ మ్యామ్ చెన్నైకి వెళ్ళారు. వెళ్ళి గుడివాడలో ఉండగా అక్కినే నాగేశ్వరరావు గారు పరిచయం అయ్యారు. ఆయన నాటకాలు వేసేవారు అన్నమాట. నాన్నగారు నాటకాలకు వెళ్ళి ఆయన కలవటం జరిగింది.
ఆయన్ని బాగా ఎంకరేజ్ చేశారు సినిమాల్లోకి వెళ్ళమని. అలా నాగేశ్వరరావు గారు సినిమాల్లోకి వెళ్ళటం జరిగింది. నాన్నగారు కూడా సినిమా కంపెనీ పెట్టాలని కోరుకుంటి చెన్నై వచ్చారు. ఓకే, వచ్చి నాగేశ్వరరావు గారు, నాన్నగారు, ఇంకా కార్తగడ్ శ్రీనివాసరావు గారు అని ఉండేవారు, ఆయన నవిక ఫిల్మ్స్, ఇంకా వేరే చిన్న పార్ట్నర్స్ కూడా కలిపి సినిమా కంపెనీ పెట్టారు. ఓకే, అప్పుడు ఆ కంపెనీకి ఏ పేరు పెట్టాలని అయితే వాళ్ళందరూ నాన్నగారికి వదిలేశారు డిసిషన్. నాన్నగారికి ఏంటంటే వాళ్ళ సవతి తల్లి పేరు పెట్టుకోవాలని అనిపించింది. సో అలా మొదలైంది మొదలైంది అనమాట. ఇక నాన్నగారు ఏమో మేనేజింగ్ పార్ట్నర్ అయ్యారు. కానీ ఆయన పార్ట్నర్స్ అందరికి ఆయన మీద బాగా కాన్ఫిడెన్స్ అనమాట. నాన్నగారు ఏమో ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. కథ ఎన్నుకునే కాడ నుంచి ఆర్టిస్ట్ని, మ్యూజిక్ కానీ, అదే సింగర్స్ కానీ, అన్ని డిసిషన్స్ ఆయనే చేసేవారు. పార్ట్నర్స్ ఎప్పుడు కల్పించుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నాన్న అంటే నాన్నగారు బాగానే చేస్తారన్న కాన్ఫిడెన్స్ ఉందన్నమాట వాళ్ళకి. సో అలా దొంగరాముడు మొదలుపెట్టారనమాట. అప్పుడు కేవీ రెడ్డి గారు వాహిని వాళ్ళతో ఉండేవారు అనమాట, నాగిరెడ్డి గారు. అప్పటిదాకా వాళ్ళతోనే పనిచేశారు. ఫస్ట్ టైం వాళ్ళ నుంచి బయటకు వచ్చి మన సినిమా తీయటం అనమాట. అవునవును, ఇది కూడా నేను విన్నాను యాక్చువల్లీ. సో అప్పటి వరకు విజయవాహిని నుంచి బయటికి రాని అతను ఫస్ట్ టైం ఈయన ద్వారా బయటకు వచ్చి ఆయన టాలెంట్ ని చూపించారు. అంటే ఆఫ్ కోర్స్ హీఈస్ అ టాలెంటెడ్ పర్సన్, బట్ స్టిల్ చూపించడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పి అంతలా మోటివేట్ చేశారు. అది నాకు, నేను చాలా చిన్నదాన్ని అప్పుడు, ఆ రోజుల్లో పేరెంట్స్ కూడా ఎక్కువ డిస్కస్ చేసేవాళ్ళు కాదు వాళ్ళ వర్క్ గురించి. ఎందుకంటే అవర్స్ కూడా ఎక్కువ ఉండేవి. పొద్దున్న ఎప్పుడో వెళ్ళిపోయేవారు, ఒక్కొక్కప్పుడు అవుట్డోర్ షూటింగ్ ఉంటే రాత్రి ఎప్పుడో వచ్చేవారు, మేము అప్పటికి పడుకునేవాళ్ళం. వర్క్ తీసుకొచ్చి ఇంటికి వచ్చి డిస్కషన్ ఉండేది కాదు, ఆల్మోస్ట్ ఎవరు చెప్పేవాళ్ళు కాదనమాట. కాకపోతే ఈ విషయం తెలిసింది ఏంటంటే నాగేశ్వరరావు గారు కేవీ రెడ్డి గారితో నాకు తెలిసినంత వరకు అంత ముందల ఎప్పుడు చేయలేదు అనుకుంటా. కేవీ రెడ్డి గారు చాలా టాలెంటెడ్ యాక్టర్ కాదు, ఐ మీన్ డైరెక్టర్ కాదు. సో ఆ కాంబినేషన్ కూడా నాన్నగారు దొంగరాముడు గురించి కల్పించారు. వావ్, అసలు చాలా ఎక్స్పెరిమెంట్స్ ఆ టైంలోనే చేశారు. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు నాగేశ్వరరావు గారి ఫ్యామిలీస్కి అండ్ మీ ఫ్యామిలీకి కూడా మంచి రిలేషన్ ఉంది. అండ్ నాకు తెలిసి ఎప్పుడు మీరు కూడా ఇక్కడ సెటిల్డ్ కాదు, ఐ థింక్ ఫారిన్ అమెరికా వెళ్ళానమ్మా. వెళ్ళారు, ఇప్పుడు ఇక్కడేనా అండి? లేదమ్మా, ఇప్పుడు కూడా అక్కడే. యాక్చువల్గా నాన్నగారు నాగేశ్వరరావు గారును అదే అన్నయ్య అంటాం మేము, నాగేశ్వరరావు అన్నయ్య అని అనుపూర్ణక్క పెళ్లి విషయంలో కూడా నాన్నగారు ఇన్స్ట్రుమెంటల్ అనమాట. అనుపూర్ణక్క వాళ్ళ ఫాదర్ నాన్నగారు తెలుసు. అయితే ఆయన హెసిటెంట్గా ఉండేవారు, ఎందుకంటే సినిమా యాక్టర్కి ఇవ్వాలని అంటే ఆ రోజుల్లో కొంచెం రెప్యుటేషన్ కూడా ఉండదు కదా, ఎందుకులే అన్నట్టుగా హెసిటేషన్ ఉండేది ఆయనకి. అప్పుడు నాన్నగారు ఎంకరేజ్ చేసి, నాకు బాగా తెలుసు ఇతను, మీ అమ్మాయిని చేయాలని అన్నారన్నమాట. అట్లా నాన్నగారు మాటకి ఎక్కువ వాల్యూ ఇచ్చారు. సో ఈ ఫ్యామిలీ జర్నీ ఇలా ఉంది. అండ్ నాగార్జున గారు, నాగేశ్వర గారు ఎప్పుడు వచ్చినా సరే మీ ఇంట్లోనే స్టే చేస్తారు అని విన్నాను, ఇస్ దట్ ట్రూ మా? అంటే నాగార్జున అక్కడ చదివేప్పుడు విజిట్ చేశాడమ్మా, అంటే స్టూడెంట్గా ఉండేప్పుడు వాళ్ళు డామ్స్ లో వాటిలో ఉంటారు కదా. యాక్చువల్గా నా పెళ్ళి చూపులు కూడా వాళ్ళ ఇంట్లోనే జరిగాయి. అవునా? జరిగాయి. తర్వాత ఎంగేజ్మెంట్ కూడా అక్కడ అయింది. బాగా మేము వాళ్ళు బాగా ఇప్పటికీ రిలేషన్ అంతేనమ్మా? బాగుంటుందమ్మా. కాకపోతే ఎవరు లైఫ్ వాళ్ళు బిజీ అయిపోయాం కదా. నా పెళ్ళి అయిన కొత్తలోనే నేను యుఎస్ వెళ్ళిపోయాను 71లో, అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాము. కాకపోతే ఎవ్రీ ఇయర్ వస్తానమాట. ఇప్పుడు కూడా అక్కడే స్టేనమ్మా? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? వస్తానమ్మా. 53 years or 4 years అయింది వెళ్ళి, 70 times అన్న వచ్చుంటా. ఓకే, అంటే నేను అక్కడున్నా, నేను అంటాను ఫిజికల్గా అక్కడున్నా కన్నా హార్ట్ ఇండియాలోనే ఉంది అని. ఓకే మ్యామ్, అంటే కొన్ని సార్లు ఆ మనిషి మనతో లేకపోయినా, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్లస్ ఏంటంటే ఆ మనిషి మనతో ఉన్నా లేకపోయినా ఆయన చేసిన మంచి పనులు సినిమాల ద్వారా మన ముందుకు వస్తూ ఉంటాయి. సో అలా మీ ఫాదర్ని మీకు అంటే లైక్ మరింత దగ్గర చేసేది అండ్ ఎస్ హీఈస్ ఆల్వేస్ లివ్ విత్ అస్ అని అనుకునే సినిమా ఏంటి? ఏ సినిమా చూసినప్పుడు మీరు కంటతడి పెట్టుకుంటారు? అంటే హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కువ, చాలా ప్రతి సినిమాలో ఏదో క్యారెక్టర్ ద్వారా చూపించేవారు. యాక్చువల్గా అలా చెప్పాలంటే మా ఫాదరే నాకు హీరో. ఏ పేరెంట్స్, ఏ పిల్లలైనా వాళ్ళ పేరెంట్స్ అలాగే అనుకుంటారు. కానీ ఆయన చిన్నతనంలో కూడా హ్యుమానిటీ గురించి ఎక్కువ ఆలోచించేవారు.
చిన్న స్టూడెంట్గా ఉండగా వాళ్ళ పల్లెటూరులో కాలరా ఎపిడెమిక్ వచ్చింది. వస్తే ఆ మందులు అవన్నీ తీసుకెళ్ళి ఇచ్చారు స్లమ్స్కి వెళ్ళి. అట్లా నాన్నగారికి కూడా మసూచుకొని వచ్చిందనమాట. ఈ రిస్క్ ఈజ్ లైఫ్, ఎందుకంటే ఆ భేదాలు కొనుక్కునే పరిస్థితి కాదు ఆ రోజుల్లో. అందుకని ఆ డాక్టర్ ఐ థింక్ ఆయుర్వేద అనుకుంటా, హోమియోపతి అని నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఆ మందులు హీ హెల్ప్డ్ అనమాట వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అదే నాకు చాలా గొప్ప అనిపిస్తుంది, అంటే అంత చిన్న వయసులో ఇంకొకళ్ళ గురించి ఆలోచించారని. అది త్రూ అవుట్ హిస్ కెరియర్ ఆయన ఎప్పుడు ఏ రకంగా సొసైటీకి హెల్ప్ చేయాలని. సినిమాలు తీసేది ఆయన లైవ్లీహుడ్ అనుకో, కాకపోతే ఆ సినిమాల ద్వారా ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలని. అందుకని ప్రతి సినిమాలో ఒక పాట ఉండేది, అదే వాల్యూస్ గురించి చెప్తానికి అనమాట, ఎమోషన్ వాల్యూస్. సో మ్యామ్, అంటే ఇవన్నీ అంటే ఆయన చేసిన మంచి పనులు అండ్ ఆయన సాధించిన అవార్డ్స్, ఆయన తీసిన సినిమాలు హిట్ అవ్వడం, ఇవన్నీ మా అందరికీ తెలుసు. బట్ ఒక మనిషి లైఫ్లో ఒడిదుడుకులు సహజం, కానీ మాకు తెలియనిది ఏదైనా ఉందా? అంటే లైక్ వీ కెన్ సే డౌన్ టైమ్స్ కానీ, ఆర్ ఎల్స్ బ్యాక్ బిచ్చింగ్స్ కానీ, ఆర్ ఎల్స్ బాధపడడం కానీ, ఆయన్ని బాధ పెట్టిన వాళ్ళు కానీ, ఇలాంటివి ఏమైనా జరిగాయా ఆయన లైఫ్లో? ఆయన ఇంట్రోవర్ట్, అందుకని ఎక్కువ షేర్ చేసేవారు కదా. అటువంటి నాకు తెలిసినంత వరకు అట్లాంటిది ఏం జరగలేదు. ఓకే, ఇస్ వెరీ హ్యాపీ సోల్. అంటే చాలా ప్రాక్టికల్గా ఉండేవారు అండ్ తన ఇంకొకళ్ళ విషయాల్లో ఎక్కువ జోక్యం కల్పించుకునేవారు కదా. ఏమన్నా చేయగలిగితే సహాయం చేసేవారు, కానీ ఆయన పేరు ప్రతిష్టలు అన్నీ వచ్చినా కూడా, సారీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, ఆయన సెలబ్రిటీని ఎక్కువ వాడుకునేవాళ్ళ, అసలు ఎక్కువ వాళ్ళ. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ చెన్నై, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాజ్ వెరీ ఎస్టాబ్లిష్డ్ చెన్నైలో. ఆయనకి ఎప్పుడు అనిపించేది, ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, మన స్టేట్ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేస్తే ఇక్కడ ఎన్నో జాబ్స్ క్రియేట్ చేయొచ్చు కదా అనుకునేవారు అన్నమాట. అదీను ఆయనకి ఏంటంటే సినిమాలు ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయాలని ఉండేది, అందుకని పాటలు అవుట్డోర్ తీయటం ఇష్టపడేవారు. అది ఖర్చు ఎక్కువ అవుతుంది, స్టూడియోలో తీయటం ఈజీ, అవుట్డోర్ అంటే బయటికి తీసుకుపోవాలి. వేరే ఊరైతే ఈ కాస్ట్ క్రూ అందరికీ అకామిడేషన్ ఇవ్వాలి, అక్కడ తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అవుతుంది, మీల్స్ ఎవ్రీథింగ్ అడిషనల్ కాస్ట్ కదా. అయినా అది నేచర్ చూపించాలని ఉండేదన్నమాట. లైక్ పాటలు కానీ ఏదైనా తీస్తుంటే స్టార్టింగ్ ఫ్రమ్ తోడుకోడళ్ళు సెకండ్ మూవీ నుంచి అన్ని అలా ప్రతి సినిమాలో అలా బయట తీసేవారు అనమాట. అలాగా చదువుకున్న అమ్మాయిలోనే ఇద్దరు మిత్రులు వేరే వేరే చోట్ల తీశారు, కేరళలో, కర్ణాటకలో, తమిళనాడులో, అలాగా మన స్టేట్లో కూడా తీస్తే బాగుంటుందని చదువుకున్న అమ్మాయిలోనే ఇద్దరు మిత్రులు ఇక్కడ తీశారు పాటలు. ఓకే, ఐ థింక్ సావిత్రి గారి మాంగల్య బలం కూడా కదా, మాంగళ్య బలం కూడా. అండ్ ఆ టైంలో అంటే లైక్ మహానటి చూసిన తర్వాత అప్పటికి మీ ఏజ్ ఎంత ఉంటుంది మ్యామ్? మాంగళ్య బలం టైంకి మాంగళ్య బలం మేబీ 8-9 ఏళ్ళు ఉంటుందేమో. వెళ్ళేవారా మీరు సెట్స్కి? లేదమ్మా, అంటే వెళ్ళటం అంటే సినిమా ఇండస్ట్రీలో పెరిగినప్పుడు ఆ గ్లామర్ అనిపించదు, కాకపోతే బంధువులు వచ్చేవారు కదా. మేము సిటీలో ఉండేప్పటికి ఏమయ్యేదంటే పెళ్ళి టైంలో షాపింగ్ అని, లేకపోతే సెలవులకి విలేజెస్లో, కంటే ఇక్కడ బీచెస్ అయ్యి ఉంటాయి కదా బాగుంటుందని సెలవులకు వచ్చేవారు, కొన్ని రోజులు ఉండేవారు, లేకపోతే ఏదైనా ఆరోగ్యం బాగున్నప్పుడు ట్రీట్మెంట్ కోసం వచ్చేవారు అనమాట. అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది, అందుకని నాన్నగారు అడిగేవారు పొద్దున వెళ్తూ షూటింగ్ ఏమైనా చూస్తారంటే అఫ్కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అప్పుడు నేను తీసుకెళ్లేదాన్ని అనమాట. కాకపోతే నాకే మ్యూజిక్ అంటే ఇష్టం అనమాట, మ్యూజిక్ రికార్డింగ్ అడిగితే బాగుండు అనుకునేదాన్ని. ఓకే, అప్పుడప్పుడు రికార్డింగ్ వెళ్ళేదాన్ని. ఓకే మ్యామ్, సావిత్రి గారిని ఎప్పుడైనా కలిసారా? చాలా సార్లు. అవునా? యాక్చువల్గా పెళ్లి కాకముందు మా వీధిలోనే ఉండేవారమ్మా. సావిత్రి గారు, తాతనేని ప్రకాశ్ రావు గారు డైరెక్టర్, నవిక ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, మేకప్ మంగయ్య గారు, వాళ్ళందరూ అంటే ఆర్ట్ డైరెక్టర్ కృష్ణారావు గారు అందరూ మా స్ట్రీట్ లోనే ఉండేవారు. ఓకే, సో అంటే మహానటి చూసారు? చూసాను. సో ఎంతవరకు అందులో నిజం ఉంది, ఎంతవరకు అందులో కల్పితం ఉంది? నాకు కొంత రాసి ఐ థింక్ నాకు తెలిసింది ఏంటంటే ఆ సినిమా వాజ్ బేస్డ్ ఆన్ అ నావెల్, ఆమె బయోగ్రఫీ. ఆ రాసిన వాళ్ళకి పూర్తిగా తెలియలేదనిపించింది ఆవిడ గురించి. తెలుసుకోవాలన్నా కష్టం కదమ్మా, అన్ని చెప్పలేరు కదా అందరూ. అంటే ఇప్పుడు మహానటి సినిమా తీస్తున్నప్పుడు ఆవిడ ఫస్ట్ డాటర్ని వెళ్ళి అడిగి తీశారు కొన్ని
అని తెలిసింది. బట్ మీరు చూసారు కాబట్టి, చిన్నప్పటి నుంచి ఆమె దగ్గర ఉండి చూసుంటారు. అఫ్ కోర్స్ అప్పటికి ఊహ తెలియకపోయినా కొంతవరకు మీకు తెలిసే ఉంటుంది కదా, లైక్ ఇది నిజం, ఇది అబద్ధం, ఇది కల్పితం అని చెప్పి. అలా మీకు ఆ మహానటి సినిమాలో ఏది అనిపించింది, లైక్ ఇది లేదు ఆవిడ లైఫ్లో బట్ స్టిల్ ఇది చూపించారు అని చెప్పి? నాకు అనిపించింది అది కొంచెం సినిమా అనేప్పటికీ కొంచెం ఎగ్జాజరేషన్ ఉంటుంది, ఇట్ హ్యాస్ టు మేక్ అన్ ఇంపాక్ట్ కదా ఆడియన్స్, కొంచెం డ్రామాటికలీ చూపించారు. అంత దీనస్థితిలో లేరు ఆమె చివరికి పోయే ముందల. ప్లస్ ఏంటంటే ఒక సీన్లో ఆమె దుమ్ము దులపటం చూపిస్తారు వాళ్ళ ఇల్లు, కానీ అటువంటి సిచ్యువేషన్ ఆవిడకి ఎప్పుడు రాలేదు. ఓకే, సో షీ వాజ్. ఇంకొకటి ఏంటంటే నేను బిట్స్ అండ్ పీసెస్ చూశానమ్మా నిజంగా చెప్పాలంటే ఆ సినిమా, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఒపీనియన్ ఇచ్చేవారు ఆ సినిమా గురించి. నాకేమో ఆవిడ బాగా తెలిసినాక నాకు చూడాలనిపించలేదు, ఎందుకంటే ఎవరికి తెలియదు 100% ఆవిడ గురించి, ఏదన్నా ఊహించి చేసింది అంతే. ఎందుకంటే ఆవిడతో అసోసియేట్ అయిన వాళ్ళు కూడా మనిషి లేనప్పుడు ఏదైనా చెప్పొచ్చమ్మా, ఎందుకంటే ఆమె లేదు కదా కాంట్రడిక్ట్ చేయడానికి. ఆవిడంటే ఇష్టం అయిన వాళ్ళు బాగా చెప్పారు, ఆవిడ మీద జలసీ ఉండి ఉండొచ్చు కదా ఆ రోజుల్లో, సో ఏదైనా చెప్పొచ్చు కదా. అండ్ యూ కాంట్ వెరిఫై అది నిజమేదో అబద్ధమేదో తెలియదు మనకి. ఓకే మ్యామ్, ఎనీ థింగ్ దట్ అంటే లైక్ ఎనీ బెస్ట్ థింగ్ ఇన్ సావిత్రి గారు అని అంటే? చాలా డిగ్నిఫైడ్గా ఉండేవారు, చాలా డిగ్నిఫైడ్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఎవరి గురించి చెడుగా చెప్పేవారు కాదు. మాకు మంచి అసోసియేషన్ నాన్నగారికి అమ్మ, మా మెజారిటీ ఆఫ్ ఆర్ మూవీస్ ఆవిడే వేసారు, ఐ థింక్ 9 సినిమాలు వేసినట్టుంది తమిళ సినిమాలతో కలిపి. అండ్ నాకు తెలిసి మాంగళ్య బలం ఇస్ హర్ కెరియర్స్ బెస్ట్ మూవీ, అంటే చాలా ఉన్నాయి వెలుగునేళ్ళలో, అంటే స్టార్టింగ్ కెరియర్ లో, ఆవిడ స్టార్టింగ్ కెరియర్ లో మాంగళ్య బలం అన్ని సినిమాల్లో ఆవిడకి ఆ క్యారెక్టర్కి మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఇద్దరు మిత్రులు సినిమాలో ఆవిడ వేయలేదు, అయితే నాన్నగారిని అడిగారంట ఆవిడ, అదేంటండి మధుసూదన్ గారు నేను ఎప్పుడు మీ సినిమాల్లో ఉంటాను కదా, ఈసారి నాకు ఛాన్స్ ఇవ్వలేదంటే, అమ్మ రెండు డ్యువల్ రోల్ నాయస్వామికి, సో ఇద్దరు హీరోయిన్స్ ఉండాలి, అందుకని నీకు పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు, ఆ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ద హీరో, అందుకని అంత ఇంపార్టెన్స్ లేని రోల్ ఎందుకు నీకు అనిపించింది అని అన్నారంట. అందుకని అది సిల్వర్ జూబ్లీ చేసుకున్నప్పుడు ఆవిడతోనే మెమెంటోస్ ఇప్పించారు. అది ఇచ్చేప్పుడు కూడా ఆవిడ స్పీచ్ లో అంది, ఎప్పుడు నేను తీసుకునేదాన్ని ఇప్పుడు నేను ఇస్తున్నానని. అలా నాన్నగారి సినిమాల్లో కూడా అమ్మ ఆ రోజుల్లో నాన్నగారి టైంలో రికార్డ్ 9 సూపర్ హిట్ మూవీస్ ఇన్ రో అంటే కన్సెక్యూటివ్ అన్నమాట. ఓకే మ్యామ్, సో అంటే లైక్ మీ ఫాదర్ మధుసూదన్ రావు గారు సక్సెస్ఫుల్ ఇండస్ట్రీలో ఉన్నారు, అండ్ మీరు ఇండస్ట్రీకి రావాలి అనుకోలేదా యాక్టింగ్ లో కానీ ఆర్ ఎల్స్ ఎనీ కైండ్, అంటే లైక్ యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఆర్ ఎల్స్ సింగింగ్ కావచ్చు, ఇట్లా ఎందుకు రావద్దు అనుకున్నారా ఆర్ ఎల్స్ వాట్? ఆ రోజుల్లో ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదమ్మా, మేమే కాదు మా నాన్నగారు కంటెంపరీస్ వాళ్ళ పిల్లలు కూడా మూవీ ఇండస్ట్రీ మీద, మూవీ మేకింగ్ కానీ యాక్టింగ్ గురించి కానీ లేదు. తర్వాత అంటే జనరల్ ఒపీనియన్ ఏమైందంటే వేరే జాబ్స్ చేస్తే రిస్క్, బిజినెస్లు కానీ ఏదన్నాను, వేరే యాక్టింగ్ లీస్ట్ రిస్క్ అనమాట, ఎందుకంటే వాళ్ళేం ఇన్వెస్ట్మెంట్ ఉండదు కదా, జీరో ఇన్వెస్ట్మెంట్, అది హిట్ అయితే మళ్ళీ సినిమాలు వస్తాయి, ఫ్లాప్ అయినా దే గెట్ ద రెమ్యూనరేషన్, అది జనరల్ ఒపీనియన్ అనమాట. ఓకే, ఎనీవే మా టైంలో అసలు అటువంటి ఉద్దేశం లేదు, అది నాన్నగారు చాలా లో ప్రొఫైల్లో ఉండేవారు, హీ షన్డ్ పబ్లిసిటీ, తన పని ఏదో హీ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ హిస్ వర్క్, అన్ని ఏరియాస్లో కల్పించుకుని ఇంట్రెస్ట్తో చేసేవారు, ఆఖరి కాస్ట్యూమ్స్ కాడి నుంచి అవుట్డోర్ సిచ్యువేషన్ ఏది ఎక్కడ సీన్స్ ఎక్కడ షూట్ చేయాలని కానీ, ఆఖరికి పాటల్లో కూడా ఆయన అందిస్తూ ఉండేవారు కొన్ని వర్డ్స్ అనమాట, సో ఆల్ రౌండర్ డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే ఏం రాయాలన్నా అవుట్ ఆఫ్ టౌన్ తీసుకెళ్లేవారు ఎక్కడన్నా క్వైట్ ప్లేస్కి, రైటర్స్ కానీ లిరిసిస్ కానీ అట్లా అనమాట. ఓకే, నాకు తెలిసి ఐ థింక్ మీ ఫాదర్కి ఉన్న క్వాలిటీస్ అన్నీ మీకు వచ్చినట్టున్నాయి. ఐ థింక్ మీరు కూడా సమ్ డాక్టర్స్ అసోసియేషన్కి లీడర్ అంటే తెలిసింది, అమెరికాలో అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అని ఉంటుంది, ఫిజిషియన్స్ ఆర్గనైజేషన్ అమ్మ, వాళ్ళ స్పౌసెస్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అలయన్స్ అని ఉంటుంది, అంటే అది వాలంటీర్ ఆర్మ్ ఆఫ్ ద ఏఎంఏ. ఓకే, అంటే ఇది బేసికలీ ఫోకసెస్ ఆన్ కమ్యూనిటీ సర్వీస్. ఓకే, అయితే మా హస్బెండ్ ఫిజిషియన్ అనమాట, అందుకని నేను ఆయన స్పౌస్గా ఇన్వాల్వ్ అయ్యాను ఆర్గనైజేషన్లో, సో మా కౌంటీకి స్టేట్కి ప్రెసిడెంట్ అయ్యాను అనమాట.
పర్సనలీ అంటే లైక్ మీరు పర్సనలీ అంటే లైక్ ఎప్పుడు అనుకోలే అంటే లైక్ అఫ్ కోర్స్ ఫ్యామిలీ నుంచి ఉండేది కాదు ఒప్పుకుంటాను, మీకు పర్సనల్ ఎప్పుడు అనిపించలేదా అంటే ఇండస్ట్రీలో వెళ్దాము ఇండస్ట్రీలో చేద్దాము అని చెప్పి మీ పర్సనల్ ఒపీనియన్ ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో? లేదమ్మా, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, అప్పుడు మీరు చూసిన ఇండస్ట్రీకి ఇప్పుడు మీరు చూస్తున్న ఇండస్ట్రీకి డిఫరెన్స్ ఏంటండి? ఒక్కటి ఏంటంటే, ఇందాక నువ్వు అడిగిన దానికి, మా హస్బెండ్ను ఆయన ఫ్రెండ్స్ కలిపి ఒక సినిమా తీశారు. నువ్వు అడిగావు కదా ఇందాక ఇన్వాల్వ్ అయ్యారా, ఒక సినిమా తీశారు, అమెరికా అబ్బాయి. ఓకే, సో అమెరికా అబ్బాయిలో మీరు ఉన్నారా లేకపోతే? లేదమ్మా, కో ప్రొడ్యూసర్ మా హస్బెండ్. ఓకే. ఓ, ఇందాక ఇంకొకటి, ఐ థింక్ మై ఏజ్ ఇస్ క్యాచింగ్ అప్. వెలుగునిడే సినిమా తీసేప్పుడు ఒక పాట ఉందన్నమాట, దాంట్లో ఏంటంటే సావిత్రి గారి చిన్నప్పుడు ఫ్రెండ్స్తో ఆడుతూ ఒక పాట అన్నమాట. అంటే మనకి పోస్ట్ మ్యాన్ అనే ఆట ఉంటుంది, నీకు తెలుసో లేదు, గ్రూప్ లో కూర్చుని ఉంటా సర్కిల్లో, ఒక అమ్మాయి వెనకాల తిరుగుతూ వెనకాల వేస్తుంది, అది చూసుకుని మళ్ళీ వెళ్తారు కదా. ఆ పాట తీసేప్పుడు ఏమైందంటే, వాళ్ళు సెలెక్ట్ ఆదుత్ సుబ్బారావు గారు డైరెక్టర్ అన్నమాట, ఆ పాట తీస్తానికి సెలెక్ట్ చేసుకున్నారు పిల్లల్ని. ఓకే, ఒక అమ్మాయి కుదరలా రావటానికి. అప్పుడు అంతా రెడీగా పెట్టుకున్నారు, షూటింగ్ అని ఇదని అదని. మరి మంచి ఇంకో పాప కావాల్సి వచ్చింది. అప్పుడు నన్ను అడిగారు నాన్నగారిని. నాన్నగారికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, మొదటి నుంచి అలా అయితే ఎప్పుడో పెట్టేవారు కదా. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు షూటింగ్ క్యాన్సిల్ చేయాలని బుక్ చేశారు స్టూడియో అవన్నీ కదా, సరే అని ఒప్పుకున్నారనమాట. అయితే అది చేశాను. అంటే చాలా చిన్నది, అంటే పాట అంతట్లో మేబీ ఒక మినిట్ కూడా కనపడటం లేదు. వాటెవర్ ఇస్ దట్, ఇప్పుడు మనం పాట వెతకాలి, ఆ పాట ఎక్కడ ఉందో చూడాలి, కింద మనం రీల్ క్రియేట్ చేసుకోవాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే, అది సీరియస్ మూవీ వెలుగునిడలో. సో అది ఏమనుకున్నారంటే, లెంత్ ఎక్కువైపోయిందని ఆ పాట తీసేశారు అన్నమాట. అంటే ఇట్ వాస్ మెంట్ టు బి, థ్యాంక్ గాడ్ అనుకున్నాం మేమందరం. ఓ మ్యామ్, మీరు ఉండాల్సింది నేను చెక్క, ఇప్పుడు మాకు బాగా కలిసి వచ్చేది. ఓకే, సో మ్యామ్ అప్పుడు చూసిన సినిమాలు అంటే లైక్ మీరు చాలా సినిమాలు చూసుంటారులేండి అప్పటి నుంచి, అంటే లైక్ బ్లాక్ అండ్ వైట్ దగ్గర నుంచి మొదలుపెట్టి కలర్స్ అండ్ నౌ ఇట్స్ అ డిజిటల్ వరల్డ్, సో ఈ 3 వేరియేషన్స్ మీరు చూసారు, 3 జనరేషన్స్ చూసారని చెప్పొచ్చు. సో మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి అప్పుడు తెలుగు సినిమాకి, ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరు చూస్తున్న డిఫరెన్స్ ఏంటి? అంటే నేను యాక్చువల్గా, నాకు మ్యూజిక్ ఎక్కువ ఇంట్రెస్ట్, సినిమాలు అంత చూడండి అమ్మ, మా హస్బెండ్ అదర్ వే అనమాట, ఆయన సినిమా చూడని రోజు ఉండదు కొంచెం అన్నా. నేను ఇవి అడిగావు కాబట్టి చెప్తాను. పర్సనల్గా నాకైతే బ్లాక్ అండ్ వైట్ ఎరానే నచ్చేది. ఓకే, ఎందుకంటే స్టోరీకి ఎక్కువ వాల్యూ ఇచ్చేవారు, ప్రామినెన్స్ క్యారెక్టర్స్ ప్రామినెన్స్ ఉండేది, అనవసరంగా ఏది ఉన్నట్టు అనిపించేది కాదు. మొదటి స్వర్ణ యుగంలో అనేవారు చూడు, గోల్డెన్ ఎరాలో. ఆ తర్వాత మోర్ కమర్షియల్ అయిపోయింది, వల్గారిటీ వయలెన్స్ అవన్నీ ఎక్కువ అయిపోయాయి. ఓకే, సో రీసెంట్ టైం నాకేమనిపిస్తుంది అంటే, మీడియా హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద పబ్లిక్. ట్రూ. అందుకని నాన్నగారు ఆ విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవారు అనమాట. ఆయన అనేవారు, మన మీద ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది, డబ్బు కోసమే తీస్తున్నా సినిమా, కానీ డబ్బు కోసం ఏదైనా పెట్టలేను సినిమాలో అని. అందుకని ఆయన్ని అదే రెస్పాన్సిబుల్, అది ఏమంటారంటే, ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి ఆయనకి, సెన్సర్ బోర్డులో ఉండాలి అని అడిగారు. అప్పుడు కూడా రిఫ్యూజ్ చేశారు ఆయన, ఎందుకంటే అన్నారు, నేను ప్రొడ్యూసర్ని, ఏదన్నా ప్రొడ్యూసర్ సినిమా తీసి అది సర్టిఫై చేయాలి కదా, అది కనుక ఆ వాల్యూస్ లేకుండా వైలెన్స్ ఎక్కువ చూపించినా వల్గారిటీ చూపించినా అటువంటి నేను పాస్ చేయలేను, ఏదో సీన్స్ కట్ చే, ఆ రోజులు అలా ఉండేది, సీన్స్ కట్ చేయమని అంటాము. కట్ చేసేప్పుడు చాలా ఎక్స్పెన్స్ పెరుగుతుంది ఆ ప్రొడ్యూసర్కి, ఎందుకంటే లోన్ తీసుకుని ఫైనాన్స్ చేయించుకుంటారు కదా. ఒకప్పుడు ఏమవుతుందంటే, రిలీజ్కి దగ్గరకు వచ్చేప్పటికి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువైపోతుంది కూడా, ఎందుకంటే ఆ డెడ్ లైన్ మీట్ అవ్వాలి, థియేటర్స్ బుక్ చేసుకుంటారు, అలాంటప్పుడు కష్టం. నేను ప్రొడ్యూసర్గా నాకు తెలుసు ఆ ఇబ్బందులు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ అట్ ద సేమ్ టైం నేను కళ్ళు మూసుకుని సర్టిఫై చేసేయలేను, బికాస్ అది పీపుల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అప్పుడు కొంతమంది నాన్నగారిని ప్రెషర్ పెట్టారు, మీరు ఒప్పుకోవాలి, యూఆర్ ద రైట్ పర్సన్, ఇది అదని. ఆయన ఒప్పుకోవాలి. అప్పుడు మా ఇంటికి కూడా వచ్చారు ఇద్దరు ముగ్గురు, వచ్చి మీరు కన్విన్స్ చేయండి, మీ ఫాదర్కి చాలా పర్క్స్ ఉంటాయి, కార్ ఇస్తారు, డ్రైవర్ ఇస్తారు, ఇంకా వేరే అలవెన్సెస్ ఉంటాయని నాన్నగారితో చెప్పారంట. నాన్నగారు అన్నారంట, అవన్నీ నాకున్నాయి, నాకు ఇంకెందుకు, నా కారు ఉంది, డ్రైవర్ ఉంది, ఇంకా ఏం చేసుకోవాలి తీసుకొని, ఇంకా అడిషనల్ ఎందుకు, నాకు ఉన్నాయమ్మ
కంటెంటెడ్ అని. ఓకే మ్యామ్, రీసెంట్ టైంలో మీరు ఏ సినిమా చూసారు? అంటే మీరు చాలా చూడడం తక్కువ అని అన్నారు, బట్ స్టిల్ ఏం సినిమా చూసారు? సీతారామం అని వచ్చిందా సినిమా, సీతారామం చూసారు? అదే, అది నాకు నచ్చిందా, నాకు ఆ టైప్ సినిమాలు ఇష్టం. సీతారామం టైప్ సినిమాలు ఇష్టం, బికాస్ నో వైలెన్స్, నథింగ్ అండ్ ఆల్ హ్యాపీగా కూల్ గా. అప్పటి రోజులు గుర్తు చేసాయా? అండ్ మ్యామ్, అంటే లైక్ మీకు మ్యూజిక్ ఇష్టం అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ అప్పుడు మ్యూజిక్ ఇప్పుడు మ్యూజిక్ కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. సో ఇప్పట్లో మీరు వింటున్న పాటల్లో ఏ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ మీకు బాగా ఇష్టం? నేను ఈ మధ్య కాలంలో వినలేదమ్మా, ఐఎమ్ సారీ. ఎందుకంటే సినిమాలు చూసేది తక్కువ అని చెప్పాక, చాలా రేర్ నేను చూసేది, అందుకని నేను చెప్పలేను గబుక్కన. ఓకే, సో అంటే బేసికల్గా మధుసూదన్ రావు గారు చేసిన సినిమాల్లో మీకు అవకాశం వస్తే ఇప్పుడున్న జనరేషన్ డెఫినెట్లీ కలర్లో ఆ సినిమా చూడాలి, 4K లో 5K లో చూడాలి, రీరిలీజ్లు అవుతుంటాయి కదా సినిమాలు. అలా మా నాన్నగారు చేసిన ఈ సినిమా ఇప్పుడు జనరేషన్ చూడాలి అనుకుంటే ఏ సినిమాని రీరిలీజ్ చేయాలనుకుంటారు యాజ్ అ డాటర్ ఆఫ్ మధుసూదన్ రావు గారు? అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి డిఫరెంట్ సినిమాలు అపీల్ అవుతాయి అనుకుంటాను. యా, అంటే యూత్ కంటావా? అఫ్కోర్స్, ఎందుకంటే ఇప్పుడు చాలామంది యూత్ ఏంటంటే యాక్షన్ మూవీస్ చూడటం, రొమాంటిక్ లవ్స్ చూడటం, మీరు చెప్పినట్టు కొన్ని వల్గర్ వర్డ్స్ ఉన్న మూవీస్ చూస్తున్నారు. సో అప్పుడున్న జనరేషన్స్కి చాలా మంచి మంచి సినిమాలు, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, సో అన్ని సినిమాల్లోని ఈ సినిమాలు చూపిస్తే అన్ని జానర్స్కి ఎఫెక్ట్ అవుతుంది, ఆర్ ఎల్స్ యూత్కి ఇది, ఎల్డర్ వన్స్కి ఇది అనుకుని ఒక 3 మూవీస్ పేర్లు చెప్పండి. అంటే ఎంటర్టైన్ పరంగా చూస్తే ఇద్దరు మిత్రులు ఉంటుందేమో బహుశా, డ్యూయల్ రోల్, అక్కడ మళ్ళీ ఇద్దరు క్యారెక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీతో ఎలా డీల్ చేస్తారు అట్లా అని. పూలరంగ కూడా ఒకటి బాగుంటుంది. వెలుగు నీడలు ఆఫ్ కోర్స్ అది చాలా హార్ట్ టచింగ్ స్టోరీ. ఓకే, వెలుగు నీడలు. ఓకే, డాక్టర్ చక్రవర్తి ఆఫ్ కోర్స్. డాక్టర్ చక్రవర్తి నాన్నగారు చాలా, ఆయన టైంలో చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారమ్మా, హీ టాలెంట్ గుర్తించి రైటర్స్, లిరిసిస్ అట్లాగా దాశరథి గారు, ముప్పాల రంగనాయక అమ్మ, ఇద్దరు పురుషులు వచ్చినారా అని ఇంకా చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారు ఇండస్ట్రీకి. అసలు ఎన్నో ఆనిమత్యాలు, ఎంతో మందిని, నేను అందుకే చెప్పాను ఎంతో మంది మహానుభావులు వాళ్ళందరిలోని మధుసూదన్ రావు గారు సంథింగ్ డిఫరెంట్. యాక్చువల్గా వాణిశ్రీ, ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేకెన్, మన విచిత్ర బంధంలోనే ఫస్ట్ టైం నాగేశ్వరన్న గారితో వేసేది. అంటే అంత ముందలు వేరే యాక్టర్స్తో చేసేవారు, ఈ సినిమాలో బాగా పేరు వచ్చిందన్నమాట. సో నాగేశ్వరరావు గారు ఎలా ఉండేవారు అంటే, యాజ్ వీ నో దాట్ కొన్ని సినిమాల్లో వాళ్ళు కావచ్చు, ఆర్ ఎల్స్ ఆయనని చూపించే విధానం బట్టి చూసుకుంటే నాగేశ్వర, సారీ, ఆత్మీయులేమోనమ్మ, అది వాణిశ్రీ వేసిందే, ఏది ముందర వచ్చిందో గుర్తు రావట్లేదు, ఐ థింక్ ఆత్మీయులు అవి ఉంటాం. ఓకే, సో నాగేశ్వరరావు గారు ఎలా ఉండేవారు అంటే లైక్ మీతో? అంటే ఫ్యామిలీ మెంబర్గానే ఉండేవారమ్మా. అంటే మాకు అందరికీ నిక్ నేమ్స్ ఉంటాయి కదా, ఇప్పటికి అంటే ఇప్పుడు లేరనుకో, లేరని చెప్పలేకపోతున్నాను, కానీ పాప అని పిలిచేవారు అనమాట. ఓకే, సో ఆమె భార్య అని నాన్నగారు పాప అని పిలిచేవారు. సో మ్యామ్, అంటే ఇండస్ట్రీకి గోల్డెన్ ఎరా పోతుంది మెల్లిమెల్లిగా, అంటే లైక్ సీనియర్ ఆర్టిస్టులు అందరూ కనుమరుగైపోతున్నారు, ఆ విషయాలు తెలుస్తున్నప్పుడు గోల్డెన్ ఎరా పోయింది, కొంతమంది మాత్రమే ఉన్నారు, ఇలాంటివి చూసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ లైక్ ఎలా ఫీల్ అవుతారు? బికాస్ నాగేశ్వరరావు గారు లేరు, అండ్ కృష్ణ గారు లేరు, అండ్ కృష్ణరాజు గారు లేరు, వాళ్ళ వైఫ్స్ కూడా కొంతమంది వైఫ్స్ ఉన్నారు, కొంతమంది లేరు. సో ఇవన్నీ వింటున్నప్పుడు వాళ్ళతో కలిసి ఉన్న మీరు ఎలా అనిపిస్తుంది, ఎలా ఫేస్ చేస్తారు అవన్నీ? యాక్చువల్గా నాగేశ్వరరావుని పోయినప్పుడు నేను ఇండియా వచ్చాను, ల్యాండ్ అయ్యాను ముంబైలో, అక్కడ లౌంజ్లో వెయిట్ చేస్తుంటే బ్రేకింగ్ న్యూస్ అని చెప్పారన్నమాట టీవీలో. అదే నేను అనుకున్నాను, ఇదంతా డెస్టినీ, నేను అనుకోకుండా ఆ రోజు రావటం. అది హైదరాబాద్ వచ్చి క్రిమేషన్ అవన్నీ అటెండ్ అయ్యాను, కానీ ఆఫ్ కోర్స్ చాలా బాధ వేసింది. మ్యామ్, వన్ థింగ్, మీరు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది, సో బేసికలీ ఒక నాటి హీరో హీరోయిన్స్ గురించి, ఒకప్పటి హీరో హీరోయిన్స్ గురించి, యాజ్ యూసే లేనప్పుడు ఎవరైనా లక్ష చెప్తారు, అవును, కానీ అపోజ్ చేయడానికి ఎవరు ఉండరు అని. కొన్ని విషయాలు వస్తుంటాయి కదా మ్యామ్, బ్రతికున్నప్పుడు కూడా వాళ్ళు చనిపోయారను, లేకపోతే ఇలా గొడవలు అయ్యాయి, లేకపోతే ఇలా మోసాలు చేశారు, ఇట్లాంటి న్యూస్లు వస్తుంటాయి కదా. సో అలాంటివి విన్నప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన మీరు ఎలా ఫీల్ అవుతారు? అలాంటి ఫేక్ న్యూసెస్ చెప్పే వాళ్ళకి వాట్ యు వాంట్ టు సే? నేను అనుకుంటాను, ఐ థింక్ స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలనుకుంటా, లీగల్ యాక్షన్ తీసుకోవాలి,
ఆ ఛానల్స్ కూడా అవి చూపిస్తారు చూడు, వాళ్ళని వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండాలి. ముందర వాళ్ళు చూసి అది వెరిఫై చేసి అది కరెక్టా కాదా అని. ఎందుకంటే మేము ఇండస్ట్రీలో పెరగటం వల్ల నాకు అక్కడ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి ఇదిగో ఇలా జరిగిందంటే నిజమేనా అంటే, అతనేమో చక్కగా బతికి బాగుంటే ఇలా పోయాడంటే మాకు తెలిసిన ఫ్యామిలీ అనమాట. నిజమా నాకేం వార్త తెలియలేదే, మా ఫ్యామిలీ చెప్పలేదే, నిన్నే మాట్లాడానంటే నీకు తెలియకుండా ఉంటుందంటే, నేను అన్నాను ఇప్పుడు ఫోన్ చేస్తే అది రాత్రి పూట ఇండియాలో వాళ్ళ మదర్కి ఫోన్ చేసి ఇలా పోయాడంట కదా అని ఎలా అడుగుతాను, ముందర మా వాళ్ళకి ఫోన్ చేస్తాను రేపు పొద్దున అవుతుంది కదా అని అంటే, వీళ్ళన్నారు అదేం లేదు ఇది మధ్య ఇలాగే వస్తున్నాయి టీవీలోనని యూట్యూబ్లోను. అవును ట్రూ ట్రూ. ఐ థింక్ దానికి స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి. ఓకే, అండ్ మేబీ ఇట్స్ అవుట్ ఆఫ్ అ బాక్స్ క్వశ్చన్ ఫర్ యూ, బట్ స్టిల్ నేను అడగకుండా ఉండలేకపోతున్నా. మ్యామ్, అప్పట్లో కాస్టింగ్ కౌచ్ ఉండేదా మ్యామ్? నాకు తెలిసినంత వరకు లేదమ్మా, టాలెంట్కే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఓకే, అండ్ ఇప్పుడు ఇప్పుడు మీరు చాలా వింటూనే ఉంటారు ఈ కాస్టింగ్ కౌచ్ ఇది అని, అది ఎంతవరకు ఇండస్ట్రీకి అంటే లైక్ చాలా మంది ఒక అమ్మాయి ఇండస్ట్రీకి రావాలంటే అప్పట్లో కొంతమంది సపోర్ట్ చేసేవారు, బట్ ఇప్పుడు ఒక అమ్మాయి ఇండస్ట్రీకి వస్తుందంటే దర్ ఇస్ నో వన్ హూ సపోర్ట్స్ దట్ బికాస్ ఆఫ్ దిస్ కాస్టింగ్ కౌచ్. సో రాబోయే అమ్మాయిలకు అది ఆ రెస్పాన్సిబిలిటీ రెండు వైపులా ఉంటుందమ్మా. ఇప్పుడు సపోజింగ్ డైరెక్టర్ హీ వాంట్ అమ్మాయిని ఏమైనా అడ్వాంటేజ్ తీసుకోవాలంటే కాస్టింగ్ కౌచ్ వాడాడు అని అనుకోవచ్చు, కానీ అమ్మాయి కూడా షీ డజంట్ హ్యావ్ టు స్టూప్ కదా. అంత డెస్పరేట్ ఎందుకు రోల్ యాక్ట్ చేయాలని, గౌరవంగా ఏదైనా వేరే జాబ్ చేసుకోవచ్చు కదా. బట్ యాక్టింగ్ అనేది సంథింగ్ ఇస్ దట్ కదా. ఎవరైనా చూసారా మ్యామ్ అలా డెస్పరేట్గా యాక్టింగ్ కోసం అంటే లైక్, మరీ నేను కాస్టింగ్ అని చెప్పను కానీ డూ ఆర్ డై అనే టైప్ ఎవరినైనా చూసారా? నాకు తెలియదమ్మా, ఆర్టిస్ట్ అసలు ఇంట్రెస్ట్ లేదు దాని జోలికి పోను. సో మీ అందులో నేను ఈ కంట్రీ నుంచి వెళ్ళిపోయి 53-54 ఇయర్స్ అయిపోయింది, అందుకని నాకు అసలు ఏమి నాలెడ్జ్ లేదు. ఓకే, సో యూఆర్ జీరో నాలెడ్జ్ అబౌట్ మూవీస్. అది నువ్వు పర్సనల్ వాటి గురించి పట్టించుకోను. మీరు మొత్తం అంటే లైక్ యూఆర్ బిజీ విత్ యువర్ వర్క్స్. మ్యామ్ ఫ్రీ టైంలో ఏం చూస్తుంటారు? డూ యూ వాంట్ టు డూ లవ్? నాకు మ్యూజిక్ ఇష్టం, ఇంట్లో ఉన్నంతసేపు మ్యూజిక్ వాయిస్ అదే ప్లే చేస్తూ ఉంటాను. పాడతారా? అదొక డ్రీమ్ అన్ఫుల్ఫిల్డ్. అవునా? ఇప్పుడు మనం ఫుల్ఫిల్ చేసేద్దాం, ఒక పాట ఏదైనా పాడతారా? లేదమ్మా, పాడిపోతారు. చెన్నైలో పెరిగేప్పుడు అంటే అక్కడ బాగా కల్చరల్ వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రతి ఈవినింగ్ అయితే ప్రతి ఇంటి నుంచి ఏదో సంగీతమో డాన్స్ బీట్సో ఏయో వినపడుతూ ఉండేది. క్లాసికల్ డాన్స్ నేర్చుకునేవారు ఆడపిల్లలు. నేను అది నేర్చుకోలేదు, ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేర్చుకుని ఉంటే సంగీతం బాగుండేది. ఎందుకంటే పాడతాం మనకి ప్లెజర్ ఉంటుంది, వేరే వాళ్ళకి కూడా ప్లెజర్ ఇస్తాం. కాకపోతే ఏంటంటే డాన్స్ నాకు తోయట్లేదు కదా, డాన్స్ చేసేయలేము కదా. ఓకే, సో అంటే లైక్ చాలా విషయాలు తెలుస్తున్నాయి మెల్లిమెల్లిగా. అండ్ మ్యామ్, మీరు అంటే లైక్ ఈ జనరేషన్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే సినిమాలు చూసేది చాలా తక్కువ, బట్ కొంత కొద్దో గొప్ప సినిమాలు చూస్తుంటారు కదా, మీకు బాగా నచ్చిన హీరో అంటే ఎవరికి? వాళ్ళు బాగా చేసినట్టు ఉంటారమ్మా. ఇష్టపడే ఎవరు సినిమాలు చూడడానికి ఇష్టపడతారు? ఐ డోంట్ థింక్ అలా కాదనుకుంటా, ఆ సినిమా గురించి విని ఆ కథ నచ్చితేనే చూస్తాను. అవునా? మీరు అలా అదే చెప్పా కదా సీతారామమ్మ, సీతారామ ఆ టైప్ ఆఫ్ మూవీస్ నాకు ఇష్టం అనమాట. అందుకని ఇప్పుడు నాగార్జున ఉన్నాడు అనుకో, నాకు చాలా నచ్చుతాడు చిన్నప్పటి నుంచి తెలిసినాడు కూడా. అలాగే ఇప్పుడు వెంకటేష్ ఉన్నాడు, వెంకటేష్ సినిమాలు కూడా నాకు ఇష్టమే. శ్రీకాంత్ అని వాళ్ళకి ఎవరికి వాళ్ళు కొన్ని సినిమాలు చాలా బాగా చేశారు, అంటే చాలా వరకు బాగానే ఆడేయి, కాకపోతే కొన్ని నా టైప్ ఆఫ్ మూవీస్ అనమాట. ఇప్పుడు నాగార్జున అంటే మన్మధుడు ఉందనుకో అది బాగుంటుంది, ఇంకా అప్పుడు మహేష్ బాబు ఉన్నాడు అనుకో అతను వేసిన సినిమా ఏదో నా పేర్లు గుర్తు రావు కానీ అది బాగుంటుంది, వెంకటేష్ వేసిన సినిమాలు కానీ. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఫాలో అవుతున్నారు. ఓకే, సో మ్యామ్ అప్కమింగ్ రాబోయే ప్రొడ్యూసర్స్ కి కానీ డైరెక్టర్స్ కి కానీ యాక్టర్స్ కి కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాట్ కైండ్ ఆఫ్ ఎథిక్స్ వాళ్ళు ఫాలో అయితే లైఫ్ లో సక్సెస్ అవుతారు అనుకుంటున్నారు? అదే నువ్వు అన్నావు కదా ఇందాక కాస్టింగ్ కౌచ్ అని, అది ఉందే ఉంటుంది, నువ్వు అడిగావు కాబట్టి అదొకటి ఎలిమినేట్ చేసేయాలి. గౌరవించాలి ఆడపిల్లల్ని, షుడ్ యూజ్ దెమ్ అంటే జస్ట్ ప్లెజర్ కోసం, అది అది ఒకటి. మళ్ళీ నాకేమనిపిస్తుందంటే ఎందుకు నేను సినిమాలను అంటే విసుకొచ్చేసిందంటే, ఇదివరకు ఎంటర్టైన్మెంట్ అప్పుడు కాలక్షేపం కోసం చూసేవాళ్ళం పెరిగే రోజుల్లో కాలేజ్ డేస్ అప్పుడంతా,
రాను ఇన్ రీసెంట్ ఇయర్స్లో మేబీ నేను ఓల్డ్ ఫ్యాషన్డ్ ఏమో, కానీ రీసెంట్ ఇయర్స్ ఏమవుతుందంటే ఈ డైరెక్టర్స్ ఏదైనా డిఫరెంట్గా చేద్దామని అనుకుంటారు, కానీ అందరు అదే ట్రెండ్ ఫాలో. అది హిట్ అయింది అనుకో, ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు అబ్బాయి హీరో హీరోయిన్ దే ఫాల్ ఇన్ లవ్, డేట్కి వెళ్తారు, నువ్వు ప్రైవేట్గా గడపాలనుకుంటావు కానీ 50 మంది వెనకాల డ్యాన్స్ చేస్తుంటే అదేమి కైండ్ ఆఫ్ డేట్? అది నాకు అర్థం కాదు. అంటే పోనీ ఒక పాట అయితే పర్వాలేదు, ప్రతి సినిమాలో అనమాట. అది నాకు అనిపిస్తుంది సినిమా తీయటమే ఒక పెద్ద గ్యాంబుల్, ఇట్స్ అ బిజినెస్. కానీ నీకు తెలియదు, ప్రతి ప్రొడ్యూసర్ తీసేప్పుడు సూపర్ హిట్ అవుతుందనే తీస్తాడు, అది ఫ్లాప్ అవుతుందని తీయడు కదా. తీసినప్పుడు మరి ఎంత ఎక్స్పెన్స్, డైరెక్టర్ షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే తన జేబులోంచి కట్టట్లేదు డబ్బు, అది ప్రొడ్యూసర్ కడతాడు కదా అని నువ్వు ఆ బడ్జెట్ పెంచుకుంటూ పోతే అది తప్పు కదా. అంతమంది డాన్సర్స్ పెట్టాల్సిన పని లేదు పాటలకి. ఇప్పుడు హోలీ పాట అని ఏదో సినిమాలో చూసా, హోలీ పాట చూపించారు, ఎంతమంది ఉన్నారు వెనకాల, అసలు ఎవరి మొహాలు సరిగ్గా కనపడవు. అది అంతమందికి కాస్ట్యూమ్స్ వేయాలా, అంతమందికి డబ్బులు కట్టాలా, భోజనము అన్ని వాట్ ఎవర్, అది అవసరమా అనిపిస్తుంది. ఆ పాట నిజంగా అందంగా ఉంటే ఆ హీరోయిన్ హీరోయిన్ మీద ఫోకస్ చేస్తే చాలు, అంతమంది అనవసరం అనిపిస్తుంది. పోనీ ఒక సినిమాలో వెరైటీ కానీ పెట్టావు, అందరూ అది పెట్టిన అవసరం. ఆ సినిమాలో ఆ సిచ్యువేషన్ బాగుండి హిట్ అయ్యి ఆ సినిమా కూడా హిట్ అయ్యి ఉండొచ్చు, కానీ ప్రతి డైరెక్టరు తను ఏదైనా డిఫరెంట్గా చేయాలని ఎందుకు అనుకోడు అనుకుంటాను. ఈ ఎర ఎప్పుడు స్టార్ట్ అయిందంటారు, అంటే లైక్ బ్యాక్గ్రౌండ్లో డాన్సర్స్ని పెట్టి చేయాలి అని? ఎందుకంటే పాతకాలంలో సాంగ్స్ ఎట్లా ఉండేవి అంటే ఐదర్ ఉంటే ఇంట్లో, అవును, లైక్ హాల్లోనూ వంటగదిలోనూ లేకపోతే పొలాల్లోనూ, అప్పుడు కూడా ఇద్దరే ఉండేవారు, ఎక్కువ ఉండేవారు కాదు. సో ఈ ఎర ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా తెలియదమ్మా, ఐఎమ్ అవుట్ ఆఫ్ టచ్. ఎందుకంటే నేను వెళ్ళిన కొత్తలో అప్పుడు యూట్యూబ్ అవన్నీ లేవు, మనం వీడియో క్యాసెట్స్ కొనుక్కోవాలి, అవన్నీ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఎందుకంటే సినిమాలు అంటే ఇంట్రెస్ట్ తక్కువ అని చెప్పా కదా, అందుకని నాకు నిజంగా తెలియదు ఎప్పుడు మొదలైంది ఈ ట్రెండ్. కానీ ఆ ట్రెండ్ మార్చాలి, విసుకొస్తుంది అంటే అట్లీస్ట్ నాకు విసుకొస్తుంది, ప్రతి సినిమాలో అదేనా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఎక్కువైపోయాయి, యాక్షన్ డ్రామా కూడా చాలా ఎక్కువ అయిపోయింది. సో ఎస్, దీని మీద మనం దృష్టి పెడదాం, ఆలోచిద్దాం. And ma'am, do you think that technology develop avadam valla is it a plus for us or a minus for us? It is plus gaani ad avasaranku minchi vaadagoddu anipistundi, avasaranku minchi vaadagoddu endukante ippudu animated ayyo chupistaru oka cinema lo baane untundi variety, peddaantlo anavasaram o pillu vachindano o jink vachindano adi ante it is okay, kaani adu anta avasaram ledhu, maybe adi cheaper aithe pettukochemo mari. Okay, Hanuman chusarama? లేదమ్మా, హనుమాన్ చూడలేదు. సో చాలా తక్కువగా మీరు సినిమాలు చూస్తుంటారు, టాక్ బాగుంది అని అంటే యు విల్ గో అండ్ వాచ్. మా హస్బెండ్ చెప్తారు ఎప్పుడన్నా, అది నా టైప్ ఆఫ్ సినిమా అయితే అంటారు, నీకు నచ్చుతుంది సినిమా చూడని. ఓకే, సో మ్యామ్ మీది అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇట్స్ అ పర్సనల్ క్వశ్చన్, మీది లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ అమ్మా, అరేంజ్డ్. ఆ రోజుల్లో ఐ థింక్ లవ్ మ్యారేజ్ ఆల్మోస్ట్ లెక్క పెట్టచ్చేమో. ఓకే, అండ్ నాగేశ్వరరావు గారు కాకుండా ఇండస్ట్రీలో ఇంకెవరు ఉన్నారు మీకు ఫ్యామిలీ ఫ్రెండ్స్? ఫ్యామిలీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. ఓకే, అండ్ అంటే లైక్ ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా ఉన్నారా మ్యామ్? అంటే రామానాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ బాగానే తెలుసు, కానీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ ఫ్యామిలీ మా మేము చెన్నైలో ఉండగా మా వెనకాల రోడ్లో ఉండేవారు అనమాట. ఓకే, సో మాకు ఎదురింట్లోనేమో డివిఎస్ రాజు గారు ఉండేవారు, సో గుమ్మడి అంకుల్ వాళ్ళ పిల్లలు ఇక్కడికి వచ్చేవారు ట్యూషన్కి, అట్లా దాదాపు రోజు చూసుకునేవాళ్ళం. ఇప్పటికీ ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాము. ఓకే, ఒక్కోసం నాయసా ఉన్నాయంటే నాన్నగారు ఆయన సినిమాల్లోకి వెళ్ళే ముందల నుంచి తెలుసు ఆయన, ఇద్దరు వాళ్ళు పోయే వరకు బాగుంది ఆ రిలేషన్షిప్. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో చూసుకుంటే మీరు ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటారా మ్యామ్? జనరల్గా అంటే లైక్ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ అవి చూస్తూ ఉంటారా? అసలు మరి ఏమైనా తెలుసుకోవాలి అని అంటే ఎలా అంటే మీకు ఇంట్రెస్ట్ అంతా ఉండదు, బట్ స్టిల్ ఏం జరుగుతుంది ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పా కదా సినిమాలు అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అందుకని వాళ్ళు చెప్పే వాళ్ళ కెరియర్స్ గురించి ఏం చెప్తే నాకేం ఇంట్రెస్ట్ ఉండదు. ప్లస్ ఏంటంటే ఇంటర్వ్యూస్లో కొంత ఒకప్పుడు పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, అవి నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎవరి గురించి తెలుసుకుని ఏం చేస్తాం అనుకుంటా. అన్లెస్ ఇప్పుడు నాకు వాళ్ళతో వర్క్ చేయాలనుకో అది వేరు, ఇప్పుడు నీ జాబ్ వేరు. యా యా, ట్రూ ట్రూ. ఇప్పుడు నీది టాక్ షో లాగా కదా, నువ్వు ఇంటర్వ్యూ చేస్తే దట్స్ ఫైన్,
కానీ కొన్నిట్లో పర్సనల్ క్వశ్చన్స్ అడిగినట్టుంటారు, లేకపోతే ఇట్స్ వెరీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్. అదేను మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ఇండస్ట్రీలో పెరిగినప్పుడు నీకు ఉండదు అంత ఇంట్రెస్ట్, బికాస్ అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఉంటే ఆ నాలెడ్జ్ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, అండ్ మ్యామ్ ఆ టైంలో మీరు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసి చూసిన సినిమా ఏంటి అప్పట్లో? మాయాబజార్ అనుకున్నా. నేను అదే ఆన్సర్ అనుకున్నా. ఓకే, మాయాబజార్. మాయాబజార్ అంటే మా సినిమాలు ఎలాగో నాకు నచ్చేవి. అది మళ్ళీ గుండమ్మ కథ ఒకటి. ఓ, అన్ని సావిత్రి గారివే? మోగ మనసులు సావిత్రి గారే. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే సావిత్రి గారికి మీకు మంచి బాండింగ్ ఉండేది. అంటే నాకు యాక్ట్రెస్ అంటే ఆమె అనిపిస్తుంది, మోస్ట్ ఫేవరెట్ యాక్ట్రెస్. ఓకే, నేను ఇంకొక విషయం మిమ్మల్ని అడుగుతాను, స్ట్రైట్ గా చెప్పాలి. సో సావిత్రి గారి క్యారెక్టర్ ఇద్దరు ప్లే చేశారు, ఒకటి మన కీర్తి సురేష్ గారు చేశారు మహానటిలో, ఇంకొకటి నిత్యా మీనన్ గారు మన ఎన్టీఆర్ గారి బయోపిక్ లో ఒక చిన్న పార్ట్ చేశారు. చూడలేదా? ఓకే, మీకు ఎంత వరకు కీర్తి సురేష్ గారు న్యాయం చేశారనిపిస్తుంది? ఆ బిట్స్ చూసినప్పుడు కానీ ఆవిడ క్యారెక్టర్ బాగా చేసింది అనిపించింది. యాప్ట్ అయ్యారా కరెక్ట్ గా? సో ఈ జనరేషన్ లో ఏ హీరోయిన్స్ మీకు అంటే లైక్ షీఈస్ ఆన్ రైట్ పాత్ అని అనిపిస్తుంది? చెప్పే కదా, నేను చూసే తక్కువగా నాకు అనిపిస్తుంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కూడా ఫీమేల్ క్యారెక్టర్స్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. సినిమా ఎంతసేపు ఆ హీరో చుట్టూనే తిరుగుతుంది ఆ కథ అంతా. ఈ ఆడాళ్ళు ఎంతసేపు డ్యూయట్స్ కోసం పెట్టుకున్నట్టు ఉంటుంది యాక్సెసరీస్ లాగా. మ్యామ్, టు బి వెరీ ఫ్రాంక్ చెప్తున్నాను, ఇప్పటివరకు నేను ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశాను, ఎంతో మందితో మాట్లాడాను, ఎంతో మందిని మిమ్మల్ని అడిగిన కొన్ని క్వశ్చన్స్ని అడిగాను. నో వన్ ఆన్సర్ మీ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే లైక్ ఫీమేల్స్ లీడ్ ఏదైతే అంటున్నారో మీరు ఇప్పుడు, అది ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, మై థాట్, మేబీ దానికోసమే అని. బట్ టు బి వెరీ ఫ్రాంక్, మీరు చెప్పినప్పుడు కూడా ఓకే నేను వర్తబుల్గానే ఆలోచిస్తున్నా అనిపించింది. అండ్ యూఆర్ ట్రూ, చాలా సినిమాలు ఏంటంటే జస్ట్ ఫర్ సాంగ్ ఆర్ ఫర్ డైలాగ్స్ ఆర్ ఫర్ అట్రాక్షన్ బ్యూటీ కోసం మాత్రమే కొంతమందిని పెడుతూ ఉంటారు, పాపం వాళ్ళ కెరియర్ ఏమవుతుందని కూడా ఉండదు, ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ చూపించుకోవటానికి అవకాశం ఇవ్వట్లేదు డైరెక్టర్, ఇంపార్టెన్స్ లేదు కదా ఆ రోల్కి. అదే ఇప్పుడు జయసుధ, జయప్రద, రాధిక, సుహాసిని ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉండేది వాళ్ళ రోల్కి. అప్పటి అప్పటి సినిమాలు అలా ఉండేవి. అదే నువ్వు ఇందాక అన్నావు చూడు ఆ డాన్స్లు అవన్నీ ఎప్పుడు మొదలయ్యాయి అంటే నాకు నాకు నిజంగా తెలియదు ఎప్పుడో, కానీ ఆ వాళ్ళు ఉండే టైంలో అంత లేవు. చాలా కొంతవరకు అరా ఉండేది అక్కడక్కడ ఏదన్నా సినిమాలో, కానీ రొటీన్ గా ప్రతి సినిమాలో రెండు మూడు డాన్సులు అదే నాకు అర్థం కాదు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఊటీకో ఎక్కడికి వెళ్తే 50 మందిని తీసుకెళ్ళరు కదా, అక్కడ ఏదో పాడుతూ ఉంటారు వెనకాల. వాళ్ళకి ప్రైవసీ ఉండదు కదా. ట్రూ. సో మ్యామ్ ఫైనల్ గా అంటే లైక్ మిమ్మల్ని మేము ఎప్పుడైనా చూడొచ్చా? అంటే లైక్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా కానీ డైరెక్టర్ గా కానీ, అండ్ మీ ఫాదర్ బయోపిక్ ఎప్పుడైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఐ థింక్ అది చేయాలనుకుంటానమ్మా అనిపిస్తోంది. ఈ మధ్య అడుగుతున్నారు మా ఫ్రెండ్స్ కూడా, ఎందుకంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఇండస్ట్రీకి చాలా ఉంది. ఎస్, సో మచ్. ఈ రోజుకి ఇక్కడ హైదరాబాద్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందంటే అది మా నాన్నగారి వల్లే. ట్రూ. ఎందుకంటే ఇందాక చెప్పాను నాన్నగారికి నోబెల్ కాలేజ్ టైంలో బ్రహ్మానంద రెడ్డి గారి ఫ్రెండ్, వాళ్ళిద్దరు అదే కాలేజ్లో చదివారు. ఆ సినిమాలు తీసారన్నాను చూడు, అది చాలా ఖర్చు అయ్యేది. ఆయన అన్న రెడ్డి గారు ఇలాగ సినిమాలు ఇక్కడ తీస్తే బాగుంటుందండి, ఎన్నో జాబ్స్ క్రియేట్ అవుతాయి అంటే సబ్సిడీ ఇస్తామన్నారు, కానీ అదేం సరిపోలేదన్నమాట. ఎవరు రావట్లేదు నాన్నగారు తప్ప. తర్వాత ఆయన తర్వాత చెన్నారెడ్డి గారు అయ్యారు చీఫ్ మినిస్టర్. ఆయన కూడా నాన్నగారు కంపెనీ పెట్టే ముందలే గుడివాడలో ఉండే రోజుల నుంచి తెలుసు. అయితే మంచి రిలేషన్షిప్ ఉంది ఇద్దరికి. ఆయనతో మళ్ళీ మాట్లాడారు నాన్నగారు, ఇలా చెన్నారెడ్డి గారు నాకు ఇక్కడ ఇండస్ట్రీ ఎలాగో చెన్నైలో ఇండస్ట్రీ ఫుల్లీ డెవలప్డ్, అందరూ అక్కడికి తీస్తున్నారు కదా, ఇది మన స్టేట్, మన తెలుగు వాళ్ళం, మన స్టేట్ కూడా డెవలప్ చేయాలని నాకు బాగా ఉంది, కానీ మీరు ఏదైనా ఇన్సెంటివ్ ఇవ్వాలి, ఎందుకంటే ఏదన్నా మంచి ఇన్సెంటివ్ ఉంటే తప్ప కంపెనీలు ఇక్కడ రావు. ట్రూ. అంటే అప్పుడు ఆయన సరే మీరు చెప్పండి, సజెస్ట్ చేయండి ఏం చేస్తే బాగుంటుందని. అప్పుడు నాన్నగారు అన్నారు కొంత ల్యాండ్ ఇవ్వండి నామినల్ కాస్ట్కి, గోయింగ్ రేట్ కాకుండా నామినల్ కాస్ట్కి ల్యాండ్ ఇస్తే కొంతమంది ప్రొడ్యూసర్స్ వస్తారు కదా అని. సరే సరే అని వెంటనే ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇప్పుడు పార్ట్ ఆఫ్ జూబ్లీ హిల్స్ బికేమ్ ఫిల్మ్ నగర్.
అదే నాన్నగారు ఫిల్మ్నగర్ ఫౌండింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిల్మ్నగర్ కోఆపరేటివ్ సొసైటీ. లిటరలీ వీఆర్ వెయిటింగ్. అంటే మీకు ఆ ఉద్దేశం ఉందా బయోపిక్? ఎందుకంటే ఎంతో మంది బయోపిక్స్ వస్తున్నాయి, అందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో మాకు తెలియదు. బట్ యాజ్ అ జెన్యూన్ పర్సన్, మీరు నాకు జెన్యూన్ అనిపిస్తున్నారు కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా దుక్కుపాటి మధుసూదన్ రావు గారి బయోపిక్ వస్తుంది అని మేము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా? నువ్వు ఇప్పుడు అంటుంటే నాకు నిజంగా సీరియస్ థాట్ పెట్టాలని ఉంది దాని గురించి. ఎస్ పెట్టండి మ్యామ్. ఇందాక చెప్పిన దానికి ఇంకొంచెం యాడ్ చేయాలని ఉంది. నాన్నగారు అదే ఫౌండింగ్ ప్రెసిడెంట్ అయ్యారు కదా కోఆపరేటివ్ సొసైటీకి, అప్పుడు ఈ ఫిల్మ్ నగర్లో ఇక్కడ పనిచేసే వాళ్ళందరితోనే అప్లికేషన్స్ పెట్టించారు. ఇప్పుడు డ్రైవర్ కానీ సాకలు కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ అందరితోనే ఇప్పించారు, పెట్టించారు అప్లికేషన్స్. అంటే డిఫరెంట్ లాట్స్గా చేశారు, ఎవరెవరు అప్లై చేశారో వాళ్ళందరికీ కేటాయించారు. అంటే అఫ్కోర్స్ వాళ్ళు కొన్నారు కానీ వెరీ నామినల్ కాస్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ రోజుకి అంటే నాన్నగారు ఉంటే చెప్పనిచ్చేవారు కదా, ఆయన చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవారు. మా మమ్మల్ని కూడా అలా అనేవారు, మన తెర వెనకాలలో మన మీదకి అటెన్షన్ ఉండకూడదు. అందుకని కాకపోతే మేము ఐదుగురు సిబ్లింగ్స్ అనమాట. నాకు అనిపిస్తుంది అవకాశం వచ్చినప్పుడు, ఎందుకంటే అందరూ క్రెడిట్ తీసుకుంటూ ఉంటే అది రాంగ్ అనిపిస్తుంది. ఇండస్ట్రీ వచ్చిందంటే ఇది కేవలం మా నాన్నగారి గురించి. ఇప్పుడు ఇంతమంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ యాక్టర్స్ అందరూ ఉన్నారు, ఎవరు అది గుర్తుపెట్టుకోవట్లేదే దుక్కుపాటి మధుసూదన్ రావు గారి వల్ల ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిందని. ఇంతమంది స్టూడియోస్ కట్టారు, ఎవరు అది ఆలోచించరే. ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, ఎవరో సజెస్ట్ చేశారు దుక్కుపాటి మధుసూదన్ రావు గారి స్టాచ్యూ. ఆయన పెద్ద ప్రొడ్యూసర్, వెరీ సక్సెస్ఫుల్, ఇన్ఫ్లుయెన్షియల్, అవన్నీ ఆయన స్టాచ్యూ ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అని అని నా దగ్గరికి వచ్చి అన్నారు. అంటే మీరు కూడా వాటినే ఇంట్రెస్ట్ చూపించండి అని. అయితే నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఏ మనిషి అన్నారో, కానీ మా ఫ్యామిలీ కనుక డబ్బు ఇస్తే పెడతామన్నారంట. మా ఫ్యామిలీ ఎందుకు ఇవ్వాలి మా నాన్నగారిని గుర్తించుకోవటానికి? అలా అయితే పెద్ద కోటే కట్టేవాళ్ళం కదా దుగ్గుపాటి మధుసూదన్ రావు గారి పేరున. ఐ థాట్ దట్ వాస్ వెరీ ఇన్సల్టింగ్. ఎస్, ఇండస్ట్రీని తీసుకొచ్చిన ఆయనకి లిటరలీ అంటే ఆ పెయిన్ తెలుస్తుంది మ్యామ్ మీరు మాట్లాడుతూ. అందులో ఏంటంటే ఇప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు చీఫ్ మినిస్టరు గవర్నర్గా యాక్ట్ చేశారు, చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గవర్నర్గా యాక్ట్ చేశారు. చాలామంది చీఫ్ మినిస్టర్స్ అందరూ నాన్నగారు పర్సనల్గా తెలుసు. కానీ మా నాన్నగారిలో గొప్పతనం ఏంటంటే ఆ పర్సనల్ రిలేషన్షిప్ ఎప్పుడు వాడుకోలేదు, ఒక్క రూపాయి సంపాదిస్తాను కూడా. నిజంగా ఈరోజు లేరు కానీ ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఆయన మాతోనే ఉంటారు. సో డెఫినెట్లీ ఆయన బయోపిక్ కోసం వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు పూలరంగడు 100 డేస్ సెలబ్రేషన్కి రాజేంద్ర కుమార్గా ఇన్వైట్ చేశారు చీఫ్ గెస్ట్గా, ఆయన వచ్చారనమాట. అయితే నిజాం క్లబ్లో లంచ్ అయింది 100 డేస్ సెలబ్రేషన్ అయినాక. ఈవినింగ్ ఏమో సారథి స్టూడియోస్లో ఫంక్షన్ పెట్టారు. రాజేంద్ర కుమార్కి బాగా నచ్చింది ఆ సినిమా పూలరంగడు. అది హిందీలో తీయమని ఒకటే గొడవ నాన్నగారిని, మీరు తీయండి నేను వేస్తానని. నాన్నగారు అన్నారు, లేదు మీ ఇండస్ట్రీలో డిసిప్లిన్ లేదు, టైంకి అవ్వవు పనులు అయ్యా నేను బడ్జెట్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడేమో నాకు ఎవ్రీథింగ్ ఇస్ అండర్ మై కంట్రోల్, అక్కడికి వచ్చి అవన్నీ చేయాలని లేదు. అది పెద్ద మార్కెట్ కూడా కదా, రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ తెలుగులో బాగుందని అది హిందీలో తప్పకుండా బాగుంటుందని గ్యారంటీ ఏంటి అని నమ్మలేం. అయితే ఆయన అన్నారు నేను పార్ట్నర్గా ఉంటానని, అప్పుడు కూడా ఒప్పుకోలేదు అనమాట. మళ్ళీ వెలుగు నీడలు తీసినప్పుడు ఉత్తమ్ కుమార్ బెంగాలీ యాక్టర్ కదా, వెలుగు నీడలు వాజ్ బేస్డ్ ఆన్ అది బెంగాలీ నావల్. ఆయనకి బాగా తీయాలన్న నాన్నగారికి బెంగాల్ కనెక్షన్ ఉంది, ఇద్దరు మిత్రులు కూడా బేస్డ్ ఆన్ బెంగాలీ నావల్. అయితే అది తీయండి మీరు, నేను హిందీ సినిమాల్లో వేయాలని ఉంది నాకు బాగా. అంటే ఆయన చాలా పాపులర్ అండ్ సక్సెస్ఫుల్ యాక్టర్ ఇన్ బెంగాల్ సినిమా. అయితే నాన్నగారు అప్పుడు కూడా ఒప్పుకోలే. తర్వాత ఆయనే తీశారు చోటి సిమలాకాత్ అని, ఐ థింక్ వెలుగు నీళ్ళు కాదమ్మా, ఐ థింక్ మాంగళ్య బలం అనుకుంటా. అది మాంగళ్య బలం, కానీ అది అంత బాగా ఆడలేదు. అంటే వీళ్ళు హిందీ వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు అంత బాగా. అయితే ఆయన అదే ఫోన్ చేసి అన్నారు నాన్నగారితో, మీరు తీసుంటే బాగుండేదేమోనని. చెప్పలేములే, అదే నాన్నగారు అన్నారు, నేను తీసుంటే నేను బాధపడేవాడిని నువ్వు బాధపడేవాడిని.
సో బాధ అయితే ఇప్పుడు ఒక్కలే పడుతున్నా. అంటే నువ్వు నా మీద కాన్ఫిడెన్స్ పెట్టి తీయమన్నప్పుడు ఐ వుడ్ హావ్ డిసప్పాయింటెడ్ యు. ట్రూ ట్రూ. సో మ్యామ్, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పింది ఏంటంటే దుక్కుపాటి మధుసూదన్ రావు గారికి వెరీ డౌన్ టు అర్త్ అండ్ అంటే ఎక్కువగా బయటికి రారు, తను చేసిన మంచి పనులు చెప్పరు అని అయితే అన్నారు కదా. మరి ఈ సన్మానాల గురించి అండ్ అంటే లైక్ చాలా వరకు సన్మానాలు మంచి మంచి అవార్డ్స్ కూడా వచ్చాయి అండ్ ఆయన చేసిన మంచి పనులకి చాలా మంది సన్మానాలు కూడా చేస్తూ ఉంటారు కదా, సో వాటి మీద అభిప్రాయం ఎలా ఉండేది ఆయనకి ఏంటి? అంటే ఆయన చెప్పే కదా ఇందాక చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవారు, పెద్ద అటెన్షన్ ఇష్టం ఉండేది కదా ఆయనకి. ఒకసారి మమ్మల్ని విజిట్ చేయడానికి 1977లో యుఎస్ వచ్చారు. అప్పుడు మా అన్నను మా చెల్లి యుఎస్లో ఉండేవారు అన్నమాట. అన్న న్యూయార్క్లో ఉండేవాడు. సో అన్న దగ్గర నుంచి మా దగ్గరికి వచ్చారు మిషిగన్కి. అప్పుడు అన్న ఫోన్ చేసి ఇలా నాన్నగారు మా తెలుగు అసోసియేషన్ న్యూయార్క్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు మిమ్మల్ని ఆనర్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఎప్పుడు వస్తారు మళ్ళీ బ్యాక్ న్యూయార్క్కి, డేట్ ఇవ్వమంటున్నారు, సన్మానం చేస్తారంట. అంటే సన్మానం నాకెందుకు సన్మానం అన్నారు. ఏం లేదు, మీ కెరియర్ గురించి బాగా డిస్టింగ్విష్డ్ కెరియర్ కదా, దాన్ని గుర్తిస్తాను కానీ అంటే ఆయన అన్నది ఇది నా బ్రెడ్ అండ్ బటర్, నేను చేసేది నా జీవనోపాధికి, కానీ ఆ సన్మానాలు అవన్నీ వద్దు, నేను వచ్చి కలుస్తా కానీ అటువంటి పెట్టుకోవాలని అవసరం లేదని చెప్పారన్నమాట. సో మ్యామ్, అంటే లైక్ అవార్డ్స్ గురించి చెప్పారు, మధుసూదన్ రావు గారి గురించి చెప్పారు అండ్ ఆయన అవార్డ్స్ని అంటే వెరీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారంటున్నారు కదా. నాకు తెలిసినంత వరకు యువర్ ద వన్ అంటే తెలుసు, మీరు ఎన్నో వర్క్స్ చేస్తుంటారు, అందులో తెలిసిన నాకు కొంత లైక్ ఒక కమిటీ ఉంది మీరున్న ప్లేస్లోని, దానికి మీరు ప్రెసిడెంట్ అని. సో ఇంకా ఏం చేస్తుంటారు ఏంటి మాకు తెలియని ఇంకా వర్క్స్? అంటే మేము 71లో వెళ్ళామమ్మ, అప్పుడు వచ్చేసే ఉద్దేశం ఉండేదన్నమాట. అందుకని ఎప్పుడు ఉద్యోగం చేయాలని కానీ ఏమీ ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత లోకల్ కమ్యూనిటీలో ఇన్వాల్వ్ అవ్వాలని ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఏదన్నా నాకు టైం ఉంటే కమ్యూనిటీ సర్వీస్ చేయాలనిపించింది. అనుకోకుండా నేను మా నేబర్ అమెరికన్, మా వాళ్ళ హస్బెండ్ కూడా మా హస్బెండ్ కొలీగ్ అనమాట, తను చెప్పింది ఇలాగ మెడికల్ అసోసియేషన్ అలయన్స్ అని ఉంది, ది స్పౌసెస్ ఆఫ్ ది ఫిజిషియన్స్, మన కమ్యూనిటీలో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటామని. సో అట్లా నేను ఆ ఆర్గనైజేషన్లో చేరాను అనమాట. చేరి నాకు మొదట్లో టైం ఉండేది కాదు, అందుకని అప్పటికే నేను మా పిల్లల స్కూల్లో వాలంటీర్ చేసేదాన్ని టీచర్గా, వెళ్ళి టీచర్ అసిస్టెంట్గా పనిచేసేదాన్ని అనమాట వాలంటీర్గా. అయితే వాలంటీర్గా స్కూల్లో పనిచేసేదాన్ని, అందుకని ఇన్నిటికి ఇన్ని యాక్టివిటీస్ చేయాలంటే వేరే కారు ఉండాలి, మాకు ఒకే కారు ఉండేది అనమాట ఆ రోజుల్లో. తర్వాత ఇంకో కారు కొనటం జరిగింది, గాట్ యాక్టివ్, బోర్డ్ మెంబర్ని అయ్యాను, డిఫరెంట్ కెపాసిటీస్లో పనిచేశాను. తర్వాత కౌంటీ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యాను అనమాట, అంటే ఇక్కడ మన డిస్ట్రిక్ట్ అంటారు చూడు అట్లాగా. ఓకే. తర్వాత ఏమో 4 ఏళ్ళ తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాను, ఫస్ట్ టైం అదే తెలుగు అమ్మాయిని అనమాట ప్రెసిడెంట్, ఇండియన్. ఇండియన్? యుఎస్లో ఇండియన్ అమ్మాయి హడావిడి. అంటే 900 మెంబర్స్ ఉండేవారు అనమాట, అండ్ స్టేట్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి అన్ని ఓవర్సీ చేసేవాళ్ళం అనమాట. వాళ్ళ యాక్టివిటీస్ అవన్నీ డిఫరెంట్ కౌంటీస్ డిఫరెంట్ కమ్యూనిటీ సర్వీస్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట. తర్వాత ఇండియా 50 ఇయర్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ అప్పుడు మాకు పెద్ద కమ్యూనిటీ ఉంది, ఇండియన్ కమ్యూనిటీ మేముండే ఊర్లో. ఆ ఊర్లో 84లో నేను ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యాను, ఇండియా క్లబ్ ఆఫ్ గ్రేటర్ ఫ్లింట్ అనేవాళ్ళు ఆ రోజుల్లో, 84లో. సో అప్పుడు మేమందరం కూర్చొని అనుకున్నాం ఏదన్నా చేస్తే బాగుంటుంది ఈ కమ్యూనిటీకి, మనం ఇక్కడికి వచ్చి వీ మేడ్ అ లైఫ్ ఇన్ యుఎస్, వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ ఈ కమ్యూనిటీకి, ఏదన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని. అప్పుడు మా ఇండియా స్కాలర్షిప్ ఫండ్ అని పెడితే బాగుంటుంది అని అందరం డబ్బులు కలెక్ట్ చేసుకుని కమ్యూనిటీ ఫౌండేషన్ అని ఉంటుంది అక్కడ పెట్టామన్నమాట ఆ ఫండ్. దాంట్లోంచి వచ్చిన ఇంట్రెస్ట్తో యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ క్యాంపస్ మాకు ఫ్లింట్లో కూడా ఉంది, మెయిన్ క్యాంపస్ యాన్ ఆర్బర్ ఫ్లింట్లో కూడా ఉంది, అక్కడ సెటప్ చేసామన్నమాట. ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్కి ఈ ఇంట్రెస్ట్ ఈ కమ్యూనిటీ ఫౌండేషన్లో మేము పెట్టిన ఫండ్కి వచ్చిన ఇంట్రెస్ట్తో స్కాలర్షిప్స్ ఇచ్చేట్టు ఎనీ డిజర్వింగ్ స్టూడెంట్కి అనమాట, దానికి చైర్పర్సన్గా ఉన్నాను అనమాట.
ఏంటి మ్యామ్ అసలు, యూఆర్ డూయింగ్ సో మెనీ మళ్ళీ థింగ్స్. మాకు ఊర్లో మెక్లారెన్ హాస్పిటల్ ఉంది, దాంట్లో దానికి ఫౌండేషన్ ఉంటుంది, ఓకే, దాంట్లో నన్ను పెట్టారు బోర్డ్ మెంబర్గా, మెక్లారెన్ ఫౌండేషన్ బోర్డులో ట్రస్టీగా. సో అది కూడా మీటింగ్స్ అయి ఉంటూ ఉంటాయి కదా. అది కాకుండా మా మెడికల్ సొసైటీ ఫౌండేషన్లో కూడా బోర్డ్ మెంబర్గా ఉన్నాను అనమాట. సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ దేర్ ఫర్ యూ కదా. రెస్పాన్సిబిలిటీ అంటే ఇట్స్ నైస్ వే అండ్ మా అంటే కాలక్షేపం అవుతుంది, వాళ్ళకి మా ఉపయోగపడతాను నేను. హౌ విల్ యూ మేనేజ్ మ్యామ్? అంటే ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తేనే వి విల్ టేక్ టూ మచ్ ఆఫ్ ప్రెషర్, సో అలాంటిది మీరు దగ్గర దగ్గర 4-5 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మ్యామ్ మీకు. అంటే ఐ థింక్ మా నాన్నగారు అనుకుంటా నాకు ఇన్స్పిరేషన్ అమ్మా. ఎందుకంటే ఆయన బాగా బిజీగా ఉండే రోజుల్లో ఆయన చదివింది నోబెల్ కాలేజ్ అని చెప్పా కదా మచిలీపట్నంలో. ఒకప్పుడు సినిమా కంపెనీ పెట్టినాక అది ఎన్రోల్మెంట్ తగ్గిపోయి మూయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ కాలేజ్ వాళ్ళ నాన్నగారిని కాంటాక్ట్ చేశారంట, ఏదన్నా హెల్ప్ చేయగలరా అంటే. నాన్నగారు ఆర్టిస్ట్ని అందరిని తీసుకెళ్ళి ఒక ఫండ్ రేజర్ పెట్టారు, దాంతో చాలా బాగా హెల్ప్ అయిందన్నమాట. అది ఏమైందంటే వాళ్ళు చాలా గ్రేట్ఫుల్గా ఉండేవారు. నాన్నగారు పోయారని టిక్కర్ అన్ని ఛానల్స్లో పెట్టారు తెల్లవారుజామున పోయారని. తెలియగానే నోబెల్ కాలేజ్ వాళ్ళు మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మధుసూదన్ రావు గారు, ఈరోజు మా కాలేజ్ ఇలా నడుస్తుందంటే ఆయన వల్ల, లేకపోతే ఎప్పుడో మూతపడేది. మేము ఇప్పుడు కొత్త బ్లాక్ కడుతున్నాము, ఆయన పేరు పెట్టాలనుకుంటున్నామని. అంటే నేను అడిగాను, అంటే ఊరిని ఏంటండి ఆ బ్లాక్ దేని గురించి అంటే, అది జువాలజీ బ్లాక్ అంటే. నేను అన్నాను మా నాన్నగారు ఆర్ట్స్ స్టూడెంట్ కదండి అన్నాను, అంటే మాకు ఆర్ట్స్ తెలియదమ్మా. ఏదైతే ఏమైంది మధుసూదన్ రావు గారి పేరు నిలిచిపోతుంది. నేను చదివాను, సో సపరేట్ ఒక బ్లాకే ఆయనకి డెడికేట్ చేస్తూ ఇచ్చారు అని చెప్పి. అది మాకు గర్వకారణంగా ఉంటుంది, ఎందుకంటే ఆయన కాలేజ్ వాళ్ళు ఆయన గుర్తించారు కదా, అది గుర్తుపెట్టుకున్నారు, గుర్తుపెట్టుకుని గుర్తించారు కదా అని అది బాగా గర్వంగా అనిపిస్తుంది. సో మ్యామ్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రావడానికి మెయిన్ రీజన్ మధుసూదన్ రావు గారు, అందరికీ అంటే అందరికీ తెలుసు కానీ గుర్తు పెట్టుకున్నది గమనించింది కొంతమంది, యాజ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టే. కానీ ఇప్పుడు ఎంతవరకు మధుసూదన్ రావు గారి ఫ్యామిలీలో ఇండస్ట్రీలో ఉన్నారు, అంటే లైక్ దుక్కుపాటి మధుసూదన్ రావు గారు అనగానే కొన్ని సినిమాలు, ఆయన చేసే కొన్ని మంచి పనులు గుర్తొస్తాయి, ఇప్పుడు కూడా స్టిల్ ఆ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారా, సర్వైవ్ అవుతున్నారా? బికాస్ మీరు యు ఆర్ నాట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ, మీరు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, బట్ స్టిల్ యు ఆర్ అంటే లైక్ యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ జానర్లో ఉన్నారు, సో అలా ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? మేము ఐదుగురు అనమాట, మా అన్న పెద్ద, అందరిలోకి పెద్ద, తర్వాత మేము నలుగురు ఆడపిల్లలు. నాన్నగారు యాక్టివ్గా సినిమా తీసే రోజుల్లో సెపరేట్ కంపెనీ ఒకటి పెట్టారు, అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకుండా అన్నపూర్ణ ఆర్ట్ ఫిల్మ్స్ అని పెట్టారు. అది మా సొంత ఫ్యామిలీ ఉన్నామన్నమాట దాంట్లో పార్ట్నర్స్గా. నాన్నగారు అన్నపూర్ణ పిక్చర్స్ తీసేప్పుడు కూడా మా ఇద్దరు అక్కల హస్బెండ్స్, నాకు ఇద్దరు అక్కలు ఒక చెల్లి, ఇద్దరు అక్కల హస్బెండ్స్ అసోసియేట్ ప్రొడ్యూసర్స్గా ఉండేవారు. పెద్ద అక్క చెన్నైలో ఉండేది, ఆ ఆఫీస్ ఆయన చూసుకునేవారు ఆ బావగారు. రెండో అక్క వాళ్ళు హైదరాబాద్లో ఉండేవారు, ఇక్కడ ఆఫీస్ రెండో బావగారు చూసుకునేవారు అనమాట. తర్వాత నాన్నగారు రిటైర్ అయిపోయారు సినిమా ప్రొడక్షన్ నుంచి, అప్పుడు పెద్ద బావగారు సొంత కంపెనీ పెట్టారు శ్రీలలిత మూవీస్ అని, ఆయన కొన్ని సినిమాలు తీశారనమాట వాళ్ళు. అదే బావగారు తీశారు, తర్వాత ఆయన కూడా రిటైర్ అయిపోయారు. మా హస్బెండ్ ఏమో అదే సినిమా ఇంట్రెస్ట్ ఉండి, ఆయనను ఇంకో నలుగురు పార్ట్నర్స్, ఐదుగురు అక్కడే ఫిజిషియన్స్ అనమాట, ప్రాక్టీసింగ్ ఫిజిషియన్స్, ఐదుగురు కలిపి ఒక సినిమా తీశారు. ఎలా మ్యామ్ అసలు, అంటే లైక్ యువర్ ఫాదర్ ఈస్ బిలాంగింగ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇంట్రెస్ట్ ఉంటే ఇంటే మీకు ఉండాలి, మీ హస్బెండ్ గారికి ఎలా వచ్చింది? ఇన్ సినిమా ఇంట్రెస్ట్ లేని ఎవరు ఉంటారమ్మా, అది మెయిన్ ఎంటర్టైన్మెంట్ కదా. అవును, ఎవరు ఉంటారో, ఐదుగురు పార్ట్నర్స్కి ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు కష్టపడి సంపాదిస్తూ టైం చూసుకుని ఉబలాటం తీర్చుకున్నారు ఒక సినిమా తీసి. దేర్ వాస్ అ సక్సెస్ మ్యామ్? అంత కొంచెం డిసప్పాయింటింగ్ రన్ అమ్మ దానికి. ఓకే, అది ఒక రకంగా బ్లెస్సింగ్ ఏమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇప్పుడు అది బాగా హిట్ అయితే వాళ్ళు ఇంకా కంటిన్యూ చేసేవారు. సినిమాలో ఇట్ సెల్ఫ్ గ్యాంబుల్ కదా. ట్రూ ట్రూ మ్యామ్, ఇది ఒకటి హిట్ అయిందని తర్వాత హిట్ అవుతుందని గ్యారంటీ లేదు. జవహర్ లాల్ ఈ మ్యామ్ సంథింగ్ డిఫరెంట్ గా ఉంది పేరు అసలు, ఏంటి ఆయన కూడా ఉద్యమవాద? ఉద్యమవాది కాదేమో కానీ బిజీ ప్రాక్టీషనర్.
ఇంటర్నల్ మెడిసిన్ అండ్ పీడియాట్రిక్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు ఫ్యూ ఇయర్స్ నుంచి పార్ట్ టైమే చేస్తున్నారు. పూర్తిగా రిటైర్ అయితే బోర్ కొడుతుంది కదా అనుకుని ఫోర్త్ జనరేషన్ పేషెంట్స్ చూస్తున్నారా, వాళ్ళు ఒప్పుకోవట్లేదు డాక్టర్ రిటైర్ అవ్వటం. ఓకే, సో మ్యామ్ అంటే లైక్ మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది మ్యామ్? యూఆర్ వెరీ బిజీ విత్ యువర్ వర్క్స్, పర్సనల్ వర్క్స్, హ్యావ్ సచ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అంటే లైక్ మీ హస్బెండ్ గారిని మీ పిల్లల్ని కూడా చూసుకోవాలి మీరు, సో ఎలా ఉంటుంది పర్సనల్ లైఫ్ మ్యామ్? పర్సనల్ లైఫ్ అంటే ఇద్దరు పిల్లలమ్మ నాకు, ఒక బాబు ఒక పాప, వాళ్ళిద్దరూ ఇప్పుడు అఫ్కోర్స్ అడల్ట్స్ అనుకో. వాళ్ళు చిన్నప్పుడేమో వాళ్ళ స్కూల్లో వాలంటీర్ చేసేదాన్ని అన్నాను కదా, తర్వాత లోకల్ పబ్లిక్ లైబ్రరీలో నాకు బుక్స్ అంటే ఇంట్రెస్ట్, సో లైబ్రరీలో అప్పుడప్పుడు వర్క్ చేసేదాన్ని. వీళ్ళిద్దరు గ్రాడ్యుయేట్ అయిపోయినాక బాబు ఏమో మెడికల్ స్కూల్కి వెళ్ళాడు, వెళ్ళి పాప కూడా మెడికల్ స్కూల్కి వెళ్ళింది. ఇద్దరు డాక్టర్స్? ఇద్దరు డాక్టర్స్. కాకపోతే బాబు ఏమో మెడిసిన్ ప్రాక్టీస్ చేయట్లా, తను ఆటో బిజినెస్ చేస్తున్నాడు అన్నమాట. అనుకున్నారు అదే నేను అడిగాను, ఎందుకు నువ్వు ఆటో అదే ఆటో బిజినెస్కి వెళ్దాం అనుకున్నావు అంటేను, అమ్మ డాక్టర్గా నేను చాలా డబ్బు సంపాదించగలను కానీ దాంట్లో ప్యాషన్ లేదు అంటే. అది రెసిడెన్సీ చేస్తుండగా, రేడియాలజీ రెసిడెన్సీ చేస్తుండగా తనకి ఫుల్లీ పెయిడ్ స్కాలర్షిప్ ఇన్ ఎంబీఏ కూడా ఉంది, అప్పుడు వచ్చినట్టుంది ఐడియా బిజినెస్ చేయాలని. ఓకే, అయితే అన్నాడమ్మా, నేనన్నా మరి ముందలే దీంట్లోకి వెళ్ళిపోయే పని కదా అంటే, బహుశా అనుకున్నాడేమో మా ఫ్యామిలీలో డాక్టర్స్ ఎక్కువ మంది అనమాట, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అనుకుని ఉంటాడు. నాన్నగారు డాక్టర్ అవ్వనందుకు మాకు ఇప్పుడు 13 డాక్టర్స్ ఉన్నారు మా మొత్తం క్లాన్ లో. నేను ఇంకా అదే అడుగుదాం అనుకుంటున్నాను, ఆయన చేయలేనిది ఆయన అవ్వలేనిది మీరు చేశారేమో అని చెప్పి. అదే డిఫరెంట్ టూ జనరేషన్స్ లో కలిపి 13 డాక్టర్స్ ఉన్నారు. 13 డాక్టర్స్? ఆల్మోస్ట్ అందరూ మీ హౌస్ లో ఉంటారు అనుకుంటారు కదా మ్యామ్, ఆల్ టైప్ ఆఫ్ ఫిజిషియన్స్. బాబేమో ఆటో ఇండస్ట్రీ అదే ఆటో బిజినెస్ పెట్టుకున్నాడు, హై ఎండ్ కార్లు అమ్మి సర్వీస్ చేస్తాడు అనమాట. అన్నాడమ్మా ఎవరితో చెప్పొద్దు ఇప్పుడేను, ఎందుకంటే ఇది ఇది పెద్ద గ్యాంబుల్, నాకే తెలీదు సక్సెస్ఫుల్ అవుతానో లేదో. ఒకవేళ ఫెయిల్ అయితే నాకు నా మెడికల్ డిగ్రీ ఉంది, ఐ కెన్ గో బ్యాక్ టు మెడిసిన్. ఇది సక్సెస్ఫుల్ అయితే ఐ కంటిన్యూ అని. లక్కీలీ తనకి బాగానే సక్సెస్ఫుల్ అయ్యాడు. ఫస్ట్ ఇయర్లోనే తన గురించి ఒక ఆర్టికల్ వచ్చింది, క్రెయిన్స్ బిజినెస్ అని ఉంటుంది. డాక్టర్ స్పెషాలిటీ ఇస్ కేరింగ్ ఫర్ జర్మన్ కార్స్ అని ఒక పెద్ద రైటప్ వచ్చింది అతని గురించి అనమాట. సో మ్యామ్ అదేను బిఎండబ్ల్యూ వాళ్ళు నార్త్ అమెరికా వాళ్ళు తనకు ఫోల్డబుల్ బైసికల్ పంపించారు బిఎండబ్ల్యూది, అంటే ఇండిపెండెంట్లీ ఓన్డ్ బిజినెస్ లో అది చాలా పార్ట్స్ అమ్మారంట షార్ట్ టైంలో, అందుకని అక్కడ స్టేట్ లో ఉన్న మేనేజర్ వచ్చి గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఓకే, పాప ఏమో న్యూరాలజిస్ట్, న్యూరాలజిస్ట్ తను మెక్లరన్ హాస్పిటల్ ఉంది లోకల్ గా, దాంట్లో స్ట్రోక్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అనమాట. ఓకే, సో మ్యామ్ వెల్ సెటిల్. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఓకే ఫిలిం ఇండస్ట్రీలో మీ ఫ్యామిలీకి సంబంధించి దుక్కుపాటి మధుసూదన్ రావు గారు పిల్లలకి సంబంధించి దర్ ఇస్ నో వన్ కదా, సో అంటే మన వాళ్ళకి కూడా ఎవరికి ఇంట్రెస్ట్ రాలేదా ఇండస్ట్రీకి రావాలి ఇండస్ట్రీలో ఉండాలి అని? లేదమ్మా ఎప్పుడు కూడా లేదు మ్యామ్. అది కంటిన్యూ స్టేబుల్ అయ్యి ఉంటే ఇట్ విల్ బి గుడ్ అన్నావు కదా. ఏమోనమ్మా కనుమరుగు అంటే కనుమరుగు అయిపోతున్నారన్న వర్డ్ మేబీ పెద్దది అవ్వచ్చు, బట్ స్టిల్ నిజమే అది. అంటే లైక్ ఈ జనరేషన్లో చాలా తక్కువ మందికే తెలుసు. ఎందుకు చెప్పాలి అని అంటే దుక్కుపాటి మధుసూదన్ రావు గారి గురించి తెలిసిన తర్వాత ఆయన హౌ అంటే లైక్ ఆయన ఎంత స్ట్రగుల్ పడ్డారు ఇండస్ట్రీని తీసుకురావడానికి, ఆయన పాత్ర ఏంటి అన్నది నాకు తెలిసింది. సో అలా అవ్వకుండా ఉండడానికి ఒకళ్ళు ఉంటే బాగున్ను అని మీకెప్పుడు అనిపించలేదు? అంటే ఆ లెగసీ కంటిన్యూ చేయడానికి అంట అది, అంటే చేయగలగాలి కదమ్మా. యాక్చువల్గా ఇప్పుడు నేను ట్రిపుల్ మేజర్ చేశాను, సైకాలజీ ఫిలాసఫీ సోషాలజీ. సైకాలజీ అంటారు పేరెంట్ కనుక, పేరెంట్ కానీ ఫ్యామిలీ మెంబర్ చాలా సక్సెస్ఫుల్ అయితే పిల్లలు కనుక అదే సెలెక్ట్ చేసుకుంటే చాలా ప్రెషర్ ఉంటుందంట, అందరు కంపేర్ చేస్తూ ఉంటారు. ఓ మధుసూదన్ రావు గారు మనవరాలా, మధుసూదన్ రావు కొడుక, ఆయన అంత పెద్ద సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అంటే అంత చేయగలగాలి కదా, వాళ్ళు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ట్రూ ట్రూ. సో మ్యామ్ అంటే లైక్ మీ సిబ్లింగ్స్ వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా మ్యామ్? అంటే లైక్ అత్త మామ ఇండస్ట్రీలో? నో వన్. సో ఓన్లీ మీ అక్క వాళ్ళ బావ గారు అంటే లైక్ హస్బెండ్స్ మాత్రమే ఉన్నారు. సో దే ఆర్ ఆల్సో నౌ రిటైర్డ్. ఎందుకంటే మా అన్న డాక్టర్ అనమాట, తన ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు డాక్టర్స్,
మా చెల్లి హస్బెండ్ డాక్టర్, వాళ్ళిద్దరు పిల్లలు డాక్టర్స్. మొత్తం డాక్టర్స్ ఫ్యామిలీ. మా పెద్దక్క, పెద్ద కొడుకు డాక్టర్, కోడలు డాక్టర్. వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ నేను విన్నాను, అది ఎంత నిజమో కాదో చెప్పండి. సో కేవీ రెడ్డి గారి గురించి, దొంగరాముడు మూవీ తీసే టైంలో ఫర్ ద ఫస్ట్ టైం ఆయన విజయవాహిని నుంచి బయటకు వచ్చారు. సో సమ్ పర్టికులర్ బడ్జెట్ అనుకున్నారు, ఆ బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువ అయింది, ఆయన రెమ్యునరేషన్ లో కట్ చేసుకున్నారు అవును అని విన్నాను, అది ఎంత వరకు నిజమో, అసలు ఏం జరిగింది? అది నిజమేనమ్మా, అనుకోకుండా బడ్జెట్ కొంచెం పెరిగింది అన్నమాట. ఎంత అనుకున్నారు? ఎంత అంటే నాకు తెలిసి ఐ థింక్ 100,000 రూపాయలు అనుకున్నట్టున్నారు, అది కొంచెం ఎక్కువైన అంటుంది. కానీ ఆ రోజుల్లో ఎంత డిసిప్లిన్, ఎంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యేవారంటే ఆయన వల్ల పెరిగింది అని అనుకుని ఆయన రెమ్యునరేషన్ తగ్గించుకున్నారు. అంటే అటువంటి వాల్యూస్ ఉండేయమ్మా అప్పట్లో. అవును, ఓకే. అసలు ఈ రోజుల్లో అది చాలా రేర్ అనిపిస్తుంది. మనది కాదు అనుకున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతారు కదా. యాజ్ వి డిస్కస్ బిఫోర్, డాన్స్ గురించి కానీ కాస్ట్యూమ్స్ గురించి కానీ ఎగ్జాటిక్ లొకేషన్స్కి వెళ్ళిన అవసరం లేదమ్మా. ఇప్పుడు నేను చెప్పాను కదా, మా నాన్నగారు కొడైకెనాల్, ఊటీ, కోవలం బీచ్, కేరళలో అక్కడంతా తీసారు అవన్నీ. ఆ పాటలన్నీ బాగుంటాయి ఈ రోజుకి. అంటే నువ్వు అనొచ్చు మీ నాన్నగారు తీశారు కాబట్టి అనిపిస్తుందేమోనమ్మా అని, ఆంటీ అని. అంటే టు బి వెరీ ఫ్రాంక్, ఆ పాట ఇప్పుడు 50 మంది ఉండడం అవసరం, ఆ పాట అందం పాడుకుంటుంది. లొకేషన్ అంటే బీచ్ ఉంది, చెట్లు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సి, సేషల్స్ వెళ్ళిన అవసరం లేదు, ఇంకెక్కడికో వెళ్ళిన అవసరం లేదు. ట్రూ ట్రూ ట్రూ. అండ్ మ్యామ్, వన్ థింగ్, శంకర్ గారి గురించి చెప్పండి. అదే నువ్వు ఇందాక అడిగావు కాలక్షేపానికి ఏం చేస్తారని, మ్యూజిక్ వింటానన్నా కదా. మాకు ఫ్యామిలీలో అందరికీ మ్యూజిక్ ఇష్టం అమ్మ. మా అమ్మకి, నాన్నగారికి ఉండేది, అదే మా అందరికి 5th జనరేషన్ మ్యూజిక్ లవర్స్ ఉన్నారు. అయితే పాటలు వినేవాళ్ళము, హిందీ పాటలు కూడా బాగా ఇష్టం. ఎందుకంటే మేము చెన్నైలో ఉండగా తెలుగు పాటలు ఎక్కువ వినపడేది కాదు. ప్రోగ్రాంలో కొంచెం ఆరవ పాటలు ఎక్కువ ప్రామినెన్స్ ఉండేది తెలుగు రేడియోస్లోనే ఉండేది, దాంట్లో ఎక్కువగా హిందీ పాటలు వినేవాళ్ళం. అట్లా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది అన్నమాట. తర్వాత నేను అదే మ్యూజిక్ వినేప్పుడు యూట్యూబ్లో పాటలు వింటూ ఉంటా కదా, అనుకోకుండా ఏమైందంటే ఫేస్బుక్లో మా వాలంటీర్ ఆర్గనైజేషన్కి ఫేస్బుక్ పేజ్ ఉంది. వాళ్ళు ఏమంటారంటే మన కమ్యూనిటీలో మనం ఏం చేసినా దాంట్లో పెడితే వేరే కమ్యూనిటీ వాళ్ళకి ఐడియాస్ రావచ్చు, అది వాళ్ళ కమ్యూనిటీలో కూడా చేయొచ్చు అని. అట్లా నేను ఫేస్బుక్ వచ్చాను. వచ్చి నాకేమైంది, మ్యూజిక్ ఇంట్రెస్ట్ వల్ల ఎవరో నన్ను యాడ్ చేశారు. శంకర్ జయకిషన్ ఫ్యాన్స్కి మ్యూజిక్ గ్రూప్ ఉంది, దాంట్లో నన్ను మెంబర్గా చేశారు. చేసినాక నేను దాంట్లో ఏంటంటే అడ్మిన్గా చేశారు నన్ను. రోజు ఒక పాట పెట్టి దాని గురించి ఫ్యూ లైన్స్ రాసేదాన్ని అనమాట. అది కొంచెం అది ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు కదా, రోజు ఐ యూస్ టు ఎంజాయ్ డూయింగ్ దట్ అనమాట. అయితే ఒకరోజు అన్నా నా కో అడ్మిన్స్తో, మనం అందరం మ్యూజిక్ లవర్స్ అందరూ ఇంత ఎంజాయ్ చేస్తున్నాము మ్యూజిక్ ఫర్ ఫ్రీ, యూట్యూబ్ పెట్టుకోవటమే కదా. ఆ రోజుల్లో శంకర్ జయకిషన్ ఎంతో చేశారు కమ్యూనిటీకి, యాజ్ దేర్ ఫ్యాన్స్ మనం కూడా అది ఎమ్యులేట్ చేసుకుని మనం కూడా ఏదన్నా చేయొచ్చు కదా, ఐ డోంట్ వి స్టార్ట్ అన్ ఆర్గనైజేషన్ అన్నాను. అయితే ఒకళ్ళిద్దరు అది ఐ డోంట్ నో ఇట్స్ గుడ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ గుడ్ ఐడియా అన్నారు, కానీ కొంతమంది బాగానే సపోర్ట్ చేశారు. సో అట్లా శంకర్ జయకిషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ అని పెట్టాను, అండ్ ద ఫౌండర్ ప్రెసిడెంట్. అంటే నేనేమనుకున్నానంటే గోల్డెన్ ఎరా మ్యూజిక్ అమ్మ స్లోలీ ఇట్ ఇస్ ఫేడింగ్ అవే. ట్రూ మ్యామ్. నాకు అనిపించింది ఇప్పుడు నేను, మేమందరం ఆ మ్యూజిక్ విని పెరిగి ఇష్టపడ్డాము. ప్రజెంట్ డే యూత్కి అసలు దాని గురించి తెలియదు. వీళ్ళందరూ ఎంతసేపు ఆర్డీ బొమ్మన్, ఏఆర్ రెహమాన్ ఇవే వింటున్నారు, ఎందుకంటే అవే కదా అవైలబుల్. కానీ ఇది వరకు ఎలా ఉండేది, వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండాలి. సో గోల్డెన్ ఎరా మ్యూజిక్ గురించి ఆర్గనైజేషన్ పెట్టాలనుకున్నా కానీ అందరి పేర్లు పెట్టలేను కదా, అన్ని మ్యూజిక్ డైరెక్టర్స్కి టాలెంట్ ఉండేది. కాకపోతే నా ఫేవరెట్, మోస్ట్ ఫేవరెట్ శంకర్ జయకిషన్, అందుకని ఆ పేరు పెట్టాను అనమాట. ఒక ఫ్యాన్ పేజ్లో ఈవెన్ యాడ్ చేయడం వల్ల మొదలైంది ఇదంతా. వావ్, దట్ వాజ్ రియలీ నైస్. అదేమో పెయిడ్ మెంబర్షిప్ అనమాట, 500 రూపీస్ యాన్యువల్ ఫీ. కావాలంటే ఇంకా ఎక్కువ కడితే లైఫ్ మెంబర్షిప్, ప్యాట్రన్ మెంబర్షిప్ అలా ఉంది. ఈ కలెక్ట్ చేసిన డబ్బుతో మేము సపోర్ట్ చేస్తామన్నమాట. ఇప్పుడు వి టైడ్ అప్ విత్ ద లయన్స్ క్లబ్తో, అండర్ ప్రివిలేజ్డ్ పువర్ పీపుల్కి ఫ్రీ క్యాట్రాక్ట్ సర్జరీస్ చేసేట్టు, లేకపోతే ప్రిస్క్రిప్షన్ ఐ గ్లాసెస్ అవసరం అయితే వాళ్ళకి, అంటే ఐ క్యాంప్ పెట్టి ఆ పేషెంట్స్ కొనుక్కోలేకపోతే వాళ్ళకు వచ్చిన ప్రైస్ ఇచ్చేస్తారనమాట, లేకపోతే ఫ్రీగా కూడా.
వాటి కొన్ని క్యాటరాక్ట్ సర్జరీస్ మేము సపోర్ట్ చేస్తాము. సో ఆన్ చేసిన మనీని యు ఆర్ యూజింగ్ ఫర్ అ గుడ్ కాజ్. మళ్ళీ ఇంకొక ఫౌండేషన్ ఉందమ్మా, వాళ్ళు ఏం చేస్తారంటే పువర్ ఉన్న ఆర్ఫన్స్ ఉంటారు కదా, ఆ పిల్లల్ని తీసుకుని వాళ్ళు పెంచి పెద్ద చేస్తారంటే భోజనం పెట్టి బట్టలు ఇచ్చి షెల్టర్ ఇచ్చి చదువు చెప్పిస్తారు ఫ్రీగా. అది ఒకళ్ళు పరిచయం చేశారు నాకు ఆ ఆర్గనైజేషన్ గురించి చెప్పి. సో మేము దానికి కూడా కొంచెం సపోర్ట్ చేస్తాం. అంటే ఆ పిల్లలు వాళ్ళు మళ్ళీ చదువుకుని ఉద్యోగం చేసుకుని వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకునే వరకు ఆ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తాం. సో మేము మాకు అనిపించింది మేము ఇచ్చేది కొంచెమే కానీ ఆ ఫీలింగ్ బాగుంటుంది, ఇంకొక లైఫ్లో పాజిటివ్ డిఫరెన్స్ తీసుకొచ్చాం కదా అని అట్లా. మ్యామ్ మీ ఫాదర్ ఇండస్ట్రీలో ఉండి ఎన్ని మంచి పనులు చేశారో అంతకు మించి యూఆర్ అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ యూఆర్ డూయింగ్ మ్యామ్. ఎన్ని అసోసియేషన్స్, ఎన్ని వర్క్స్, ఓ మై గాడ్ మ్యామ్, నిజంగా మీకు అసలు ఎలా మ్యామ్ మెయింటైన్ చేస్తున్నారు ఇన్ని? అంటే మా అమ్మ కూడా చెప్పేది, మా అమ్మ ఆ రోజుల్లో పెద్ద చదువులు ఉండేవి కాదు, తను అనేది పక్షులు జంతువులు వాటి పిల్లల కోసం అవి చేస్తాయి, మనకి దేవుడు మనసు ఇచ్చాడు బ్రెయిన్ అంటే మనకి థింకింగ్ పవర్ ఎక్కువ కదా, తోటి హ్యూమన్స్కి ఏదన్నా నీడీ హ్యూమన్కి చేయగలిగి చేయకపోతే అది మహాపాపం అనేది. అందరూ డబ్బు అందరి దగ్గర ఉండదు ఇష్టం జనరస్గా ఇచ్చేసేయటానికి, కానీ మనకి టైం ఉంటుంది కదా, టైం ఇవ్వచ్చు మన చేతితో ఏదన్నా చేసి పెట్టచ్చు, సంథింగ్ మన వల్ల ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అనుకుంటే అది చేయగలిగి చేయకపోవటం మహాపాపం అంటుంది మా అమ్మ అనేది, అది నాకు ఇంకా మనసులో ఉంటుంది. ఓకే, ఓ మై గాడ్. అందుకే టూ ఇయర్స్ బ్యాక్ నేను మాకు ఫ్లింట్ స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని ఉంటుంది దానికి ఫండ్ రైజింగ్ పెట్టాను, ఆల్ ద ప్రొసీజ్ వెంట్ టు సపోర్ట్ వాళ్ళ స్కాలర్షిప్స్ అన్నమాట ఆ మ్యూజిషియన్, అది మ్యూజిక్ స్టూడెంట్స్కి ను సింగర్స్కి వాళ్ళకి. మా ఫ్లింట్ స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ రేట్స్ 8th ఇన్ ద కంట్రీ అన్నమాట, వాళ్ళ ట్యూషన్ పనికి వస్తుంది. లాస్ట్ ఇయర్ ఏమో నర్సెస్ స్కాలర్షిప్, నర్సెస్ షార్టేజ్ ఉంది యుఎస్లో, అందుకని మాకు యూనివర్సిటీ అది మాట్ కమ్యూనిటీ కాలేజ్ అని ఉంది మాకు ఫ్లింట్లో, వాళ్ళ కాలేజీలో నర్సింగ్ కోర్స్ ఉంది దానికి ఫండ్ రేజింగ్ పెట్టాను అనమాట, ఆల్ ద ప్రొసీజర్స్ సపోర్ట్ నర్సింగ్ స్కాలర్షిప్స్ అని. మ్యామ్ ఇంత బిజీ షెడ్యూల్లో మీరు ఎప్పుడైనా ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా ఫ్యామిలీని అంటే లైక్ ఏమైనా అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే హౌ డు యూ హౌ విల్ యూ మేనేజ్ యువర్ టైం విత్ ఫ్యామిలీ? నేను అనుకుంటాను అంజలి టైం లేదంటాం అది ఎక్స్క్యూజ్, కానీ అది నాకు వ్యాలిడ్ ఎక్స్క్యూజ్ అనిపించదు. ఏదైనా ఇంపార్టెంట్ అనుకుంటే నువ్వు తప్పకుండా టైం చూసుకుంటావు, షఫుల్ చేసుకుని ఎలాగైనా. పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయేవారు స్కూల్కి, నేను లైబ్రరీకి వెళ్ళి హెల్ప్ చేసేది, వాళ్ళు వచ్చే టైంకి వచ్చేసేదాన్ని. ఆ తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు కదా, ఇప్పుడైతే నాకు ఇంట్లో ఉంటారు పిల్లలు, గ్రాండ్ కిడ్స్ దగ్గరే అనమాట, అవసరమైతే వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేస్తాను, లేకపోతే వాళ్ళు వస్తారు వాళ్ళతో గడుపుతాను. కానీ టైం అంటే మనకి చెయ్యాలనుకునే మనసు ఉంటే గనక టైం ఉంటుంది, దొరుకుతుంది. 24 అవర్స్లో ఒక గంట అన్నా ఉండదా? దట్స్ ట్రూ మ్యామ్. కాకపోతే చేసే వాళ్ళకి ఎక్స్క్యూజ్, చెప్పే వాళ్ళకి మాత్రం దొరకదు. అదే నేను నాకు ఎప్పుడు అనిపిస్తుంది చెయ్యొద్దు అనుకుంటే 1000 ఎక్స్క్యూజెస్ ఉంటాయి అమ్మా, చెయ్యాలనుకుంటే ఒక ఎక్స్క్యూజే చెయ్యాలి అని చెయ్యాలి అంతే. సో మ్యామ్ అంటే లైక్ ఈ యుఎస్లో కొన్ని అవార్డ్స్ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, మనకి కొంతమంది గెస్ట్లు వస్తూ ఉంటారు, అంటే లైక్ సీనియర్ యాక్టర్స్ కావచ్చు, నార్మల్ యాక్టర్స్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మురళీమోహన్ గారు ఎప్పుడైనా వచ్చారా మ్యామ్? వచ్చారు, నాన్న గారు తీసిన సినిమాలో వేశారమ్మా, ఒక సినిమాలో హీరోగా వేశారు, బాగానే పరిచయం అనమాట. ఆయన ఆ డెలిగేషన్తో వచ్చారు, తెలుగు అసోసియేషన్ వాళ్ళు పిలిచారనమాట, తానా అని ఉంటుంది కదా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, అప్పుడు వచ్చారు డెలిగేషన్తో. వాళ్ళు డిట్రాయిట్లో కూడా మాకు మేజర్ సిటీ డిట్రాయిట్ మిషిగన్లో, అక్కడ ప్రోగ్రామ్ పెట్టారు. మాకేంటంటే ఫ్లింట్లో బ్యూయిక్ ప్లాంట్ ఉంది, బ్యూయిక్ కార్స్ తయారు చేస్తారు కదా ఆ ప్లాంట్ ఉంది, మళ్ళీ ఫిషర్ బాడీ అని ఉంది, షెవర్లే ట్రక్ అసెంబ్లీ ఉంది. సో మేము ఒకళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ పెడితే మేము ఇన్వైట్ చేసాము, రండి చూద్దరుగానే అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ఇండియాలో ఆ రోజుల్లో కార్లు అసెంబ్లీ లైన్ చూడరు కదా, సో మా హస్బెండ్ అరేంజ్ చేసి షెవీ ట్రక్ అసెంబ్లీ చూపిస్తానికి, అంటే అది ముందల చాసిస్ కాడ నుంచి ఆ కార్ తయారు అయ్యే వరకు అయిపోతుంది, అలా వస్తూ ఉంటుంది అనమాట, ఎవరు పెట్టే పార్ట్ వాళ్ళు పెట్టేస్తూ ఉంటారు, చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. అయితే మా హస్బెండ్ అరేంజ్ చేసి వాళ్ళందరూ రండి టూర్ తీసుకెళ్తానన్నారు.
అప్పుడు ఇంట్లో నా క్లోజ్ ఫ్రెండ్ నేను కలిపి లంచ్ ఏర్పాటు చేసాం అన్నమాట. అట్లా వచ్చారు ఫస్ట్ టైం. అంటే మాతో పరిచయం మురళీమోహన్ గారు అలా, ఎందుకంటే మేము ఆల్రెడీ యుఎస్లో ఉంటున్నాము, నాన్నగారు ఏసిన సినిమాలో టైం అప్పుడు మాకు తెలియదు, మేము ఇక్కడ యుఎస్లో ఉంటున్నాం కాబట్టి. తర్వాత కూడా రెండు మూడు సార్లు వచ్చారమ్మ, మా దగ్గర ఉన్నారు. ఈ జయభేరి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా మా దగ్గర వచ్చి ఉన్నారు ప్రమోట్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు రీసెంట్గా అయితే 50 ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చి కంప్లీట్ చేసుకున్నది, ఒక సెలబ్రేషన్స్ జరిగింది మ్యామ్, తెలుసా మీకు? నేను విన్నాను. నేను అనుకుంటున్నాను ఐ థింక్ దాని గురించి మెన్షన్ చేశారేమోనని, ఎందుకంటే నేను నన్ను ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళా రవీంద్రభారతికి. ఆ రోజు సన్మానం చేశారు ఆయనకి. చేసినప్పుడు అదే నాకు అనిపించింది, ఆయన చాలా డిజర్వింగ్ పద్మ విభూషణ్ అవార్డు కానీ. 1000 మంది స్టూడెంట్స్కి హెల్ప్ చేశారు, పాజిటివ్ లైఫ్ క్రియేట్ చేశారు వాళ్ళకి కదా. అంత నేను అనుకుంటాను హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని చేయగలిగితే ఐ సపోర్ట్, మనకు గనక ఎక్స్ట్రా డబ్బు ఉంటే ఐ సపోర్ట్ చేయటం బెస్ట్ అనిపిస్తుంది. గుడులు గోపురాలు అంటే అందరూ ఇస్తారు, ఒక మనిషికి ఇవ్వడం అనేది చాలా తక్కువ మ్యామ్. అవును. ఓకే, సో మ్యామ్ ఇండస్ట్రీలో అంటే లైక్ ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళు కాకుండా లైక్ ఆర్టిస్టులు కానీ ఇంకెవరైనా మీకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా డ్యూరింగ్? అంటే ఇప్పుడు లేరమ్మా, మేము దూరాన్ని ఉంటాం కదా. సూర్యకాంతం గారు బాగా ఉండేవారు అన్నమాట, మా సినిమాల్లో చాలా సినిమాల్లో కూడా వేశారు. ఆదిత్య సుబ్బారావు గారు బాగానే తెలుసు, సెల్వరాజ్ గారు సినిమాటోగ్రాఫర్, సెల్వరాజ్ గారు చాలా టాలెంటెడ్. యాక్చువల్గా నాన్నగారు ఇద్దరు మిత్రులు తీసినప్పుడు ఫస్ట్ టైం తెలుగు సినిమాలో డ్యువల్ రోల్లో వేశారు నాగస్వామి, ఒకే ఫ్రేమ్లో ఇద్దరు కనపడతాం మా సినిమాలోనే. అంటే విడివిడిగా చూపిస్తారు, ట్విన్స్గా వేసినా కానీ లేకపోతే ఒకే యాక్టర్ రెండు రోల్స్ వేయటం కానీ, కానీ ఒకే ఫ్రేమ్లో సెల్వరాజ్ గారు అంత టాలెంటెడ్ అన్నమాట. ఓకే, నాకు తెలిసి ఇండస్ట్రీని తీసుకురావడంలో ఆయన ఘనత ఎంతుందో, కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త కొత్త ఆర్టిస్ట్ని పరిచయం చేయడం కూడా ఆయన ఘనత వేరు. ఎస్ రాజేశ్వరరావు గారు కూడా బాగా తెలుసు మాకు, మ్యూజిక్ డైరెక్టర్, అలాగే ఆయన కొడుకు కోటి. ఇప్పుడు నేను శంకర్ జేకిషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ కింద ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడ ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ పెడతాను అన్నమాట. అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు కొడుకు రమేష్ గారు ఉన్నారు కదా, రమేష్ అన్నయ్య, ఆయన ఒకసారి చీఫ్ గెస్ట్గా వచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు గారు, మినిస్టర్ ఇలా కోటి గారు, గురువారెడ్డి గారు. రేపు మార్చి 10th ఇక్కడే పెడుతున్నామమ్మా, ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో. యా, శంకర్ జేకేషన్ ప్రోగ్రామ్, దానికి గురువారెడ్డి గారు కాంపియర్ అమ్మా. గురువారెడ్డి గారు, వావ్, ఇది సిగ్నిఫికెంట్ ఇయర్, ఎందుకంటే శంకర్ జేకేషన్ ఇండస్ట్రీకి వచ్చి 75 ఇయర్స్. అందులో శంకర్ గారేమో బేగం బజార్లో పుట్టారు, ఆయన మ్యూజిక్ అంటే ఇష్టమయ్యి కెరియర్ ఇండస్ట్రీలో మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలని ముంబై వెళ్ళారు. అక్కడ అనుకోకుండా జయకిషన్ని కలిశారు ఎవరో ప్రొడ్యూసర్ ఆఫీస్లో, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయ్యి ఆయన తీసుకెళ్ళి, అప్పుడు శంకర్ గారు పృథ్వీ థియేటర్లో పనిచేస్తూ ఉన్నారనమాట, జయకిషన్ తీసుకెళ్ళి పరిచయం చేసి ఆయనకి జాబ్ ఇప్పించి తర్వాత ఇద్దరు కలిసి రాజ్ కపూర్ సెకండ్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరన్నా ఉంటే బాగుంటుంది, ఆగ్ సినిమాకి పెట్టిన ఆయన నచ్చలేదు ఆయనకి. సో వెతుకుతుంటే పృథ్వీరాజ్ కపూర్కి తెలుసు శంకర్ గారి టాలెంట్ గురించి, సో నువ్వు శంకర్ని పెట్టుకో అన్నారంట. పెట్టుకోమంటే రాజ్ కపూర్ శంకర్ని బుక్ చేసుకుందాం అనుకుంటే జయకిషన్ కూడా తీసుకోవాలని చెప్పారంట ఆయన. అయితే అతను చిన్నాడు, ఆయన అతను కొన్ని అసిస్టెంట్గా ఉంటాడు అంటే లేదు, ఈక్వల్ పార్ట్నర్గా ఉండాలండి. అట్లా శంకర్ జయకిషన్ బ్యానర్ తయారైంది అన్నమాట. సో మ్యామ్ అంటే లైక్ మీరు జనాలకి తెలియడం చాలా తక్కువ, అంటే ముఖ పరిచయం ఉన్న మధుసూదన్ రావు గారి కూతురు ఈమె, ఇన్ని సినిమాలు చేసిన అతని డాటర్ ఈవిడ అని చాలా మందికి తెలిసి ఉండదు. అలా తెలియకుండా మీ ఫాదర్ గురించి మీ దగ్గర మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇట్స్ పాజిటివ్ ఆర్ నెగటివ్ వాట్ ఎవర్ ఇస్ దట్ మాట్లాడిన వారు, అంటే లైక్ దుక్కుపాటి మధుసూదన్ రావు గారి వల్ల ఇండస్ట్రీ ఈరోజు ఇలా ఉంది, ఇండస్ట్రీ రావడానికి రీజన్ ఆయన, ఈ ఫిలిం ఛాంబర్లో ఈ ఫిలిం నగర్ అన్న ఏరియా రావడానికి ఆయన నిదర్శనం, అంటే లైక్ ఆయననే ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు అని, ఇలా ఎప్పుడైనా ఎవరైనా మీ దగ్గర మాట్లాడడం, అంటే లైక్ మీ ముందు కావచ్చు మీ వెనక కావచ్చు, అంటే లైక్ దే డోంట్ నో దట్ యుర్ అ డాటర్ ఆఫ్ దట్ పర్సన్ బట్ స్టిల్ వాళ్ళు మీతో మాట్లాడడం కానీ మీ దగ్గర మాట్లాడడం అలా ఎప్పుడైనా జరిగిందా? అలా ఇంతవరకు ఏం జరగలేదమ్మా, వినలేదు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇప్పుడు ఎవరు వాళ్ళ దగ్గర అంటున్నాము. తెలియని వాళ్ళకి ఎలాగో అంటే అవకాశం రావాలి కదా నా దగ్గరకు మాట్లాడటానికి, కాకపోతే
చెన్నారెడ్డి గారు మా బ్రహ్మానంద రెడ్డి గారు బాగా తెలుసు నాన్నగారికి అని చెప్పాడు కదా, బ్రహ్మానంద రెడ్డి గారి కొడుకు గంగాధర్ రెడ్డి గారు అని ఆ మధ్య పోయారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని విజిట్కి, వెళ్ళినప్పుడల్లా అనేవారు, అమ్మా మీ నాన్నగారు చేసిన దానికి ఏమి గుర్తింపు లేదు ఇండస్ట్రీకి అని. సో గుర్తింపు రావాలి మ్యామ్, ఆయన ఎంత కష్టపడి ఈరోజు ఇండస్ట్రీ ఈ పొజిషన్లో ఉంది, బట్ స్టిల్ దూర అంటే లైక్ మ్యామ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే అన్నీ చేసేసి అమీర్ చేసి ఇచ్చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్తో కంపేర్ చేసుకుంటే మొత్తం అన్ని రకాల ఐటమ్స్ వండేసి అన్నీ చేసేసారు, కానీ బట్ ఆ వండడానికి సమకూర్చిన సామాన్లు కావచ్చు, నిప్పు కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్, దాన్నే మర్చిపోతున్నారు. లిటరల్గా నాన్నగారు పోయినప్పుడు కూడా నాకు బాగా గుర్తు రావట్లేదమ్మా, ఎందుకంటే మేము వివర్ గ్రీవింగ్ కదా. నాన్నగారు పోయి చాలా రెండు మూడు మెమోరియల్ ఫంక్షన్స్ పెట్టారు కూడా. తర్వాత ఇంటికి వచ్చి ఒక ఆయన అన్నారు, ప్రామినెంట్ పర్సనే, అసలు మెయిన్ రోడ్డుకి దుక్కిపాటి మధుసూదన్ రావు అని పెట్టాలి అని, ఫిల్మ్ నగర్లో మెయిన్ రోడ్. వావ్. కాకపోతే గుర్తింపేది బాధ అనిపిస్తుంది కదా మ్యామ్, అప్పుడప్పుడు ఆయన చేసిన ఇంత పని ఇన్ని చేసిన తర్వాత కూడా ఆయనకు ఒక గుర్తింపు రాలేదు అని అంటే బాధ కంటే నాకు అనిపిస్తుంది డిసప్పాయింట్మెంట్. అంటే మనుషుల మెంటాలిటీ ఇంతేనా, ఎవరికి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఆ మెమోరియల్ అప్పుడు కూడా చాలా పొగిడారు. నాన్నగారు పోయారు తెల్లవారుజామున పోయారు, బాడీని తీసుకొచ్చిన విదిన్ మినిట్స్ అంత మా ఇంటి కాంపౌండ్ అంతా నిండిపోయింది. రామానాయుడు గారు, రాజేంద్ర ప్రసాద్ నాయస్వామి చాలామంది వచ్చేసారులే, మీడియా వాళ్ళు అందరూ చాలామంది అన్నారు నాన్నగారి గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇద్దరు ముగ్గురు అన్నారు ఇలాగా ఆయనకి ఒక స్టాచ్యూ పెట్టాలని, రోడ్ అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే చెప్పా కదా గంగాధర్ రెడ్డి గారు ఉన్నారని, ఆయన అన్నారమ్మా నాన్నగారు చేసిన దానికి ఏం గుర్తింపు లేదు, బహుశా ఎవరికి వాళ్ళు వాళ్ళ పేరు పెట్టించుకోవాలని ఉందేమో అందుకునే దేడిని పుష్ చెట్టు అన్నారు. ఇప్పుడు ఆలోచిస్తే నిజమేనేమో అనిపిస్తుంది కదా. ట్రూ ట్రూ. అంటే మ్యామ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సన్మానాలు కానీ అవార్డ్స్ కానీ నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 10 అవార్డ్స్ వచ్చుంటాయేమో, అంతకు మించి వచ్చుంటాయా సార్? లేదమ్మా, అవార్డ్స్ అంటే సినిమాలు చాలా బాగా ఆడాయి. నంది అవార్డు స్టార్ట్ చేసింది ఇయర్, ఫస్ట్ నంది అవార్డు డాక్టర్ చక్రవర్తికి వచ్చింది అన్నమాట. డాక్టర్ చక్రవర్తి ఫస్ట్ నంది, ఫస్ట్ నంది అవార్డు, 3 నంది అవార్డ్స్ వచ్చాయి, నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఓకే మ్యామ్, ఇప్పుడు అంటే లైక్ అవన్నీ అవార్డ్స్ అని ఎవరి దగ్గర ఉన్నాయి? మాకు ఒకే అన్న కదమ్మా, అన్న దగ్గర ఉన్నాయి, బ్రదర్ దగ్గర. ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఉంది, ఆయన ఎప్పుడు పాకులో లేదా మ్యామ్ అంటే లైక్ డాడీకి గుర్తింపు రావాలి నాన్నగారు చేసిన పనికి అని? ఈయనగా అంటే పాకులాడాలంటే ఎట్లా వస్తుందమ్మా గుర్తింపు అంటే? ఎప్పుడు నేనేది ఏం రకం అంటే ఇన్ఫ్లుయెన్స్ వాడుకోవటం మాకు అలవాట్లేదు. గవర్నమెంట్ దగ్గర కానీ మనుషుల దగ్గర కానీ డబ్బులు ఇచ్చి పనులు చేయించుకోవటం కానీ అటువంటివి మాకు అలవాట్లేదు అని. ఇప్పుడు అయిందే ఎవరు ఏం చేయరు కదా. సో మ్యామ్ అంటే లైక్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ అన్ని జానర్స్ మాట్లాడుకున్నాం కదా, సో జస్ట్ వాంట్ నో అబౌట్ ద ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి. సో దాని గురించి మీకు తెలిసినంత వరకు చెప్పండి. అంటే అది ఉన్న టైంలోని మధుసూదన్ రావు గారు డైరెక్టర్గా ఉండేవారు అని విన్నాను, అది అది ఎంతవరకు వచ్చినట్లా? అంటే అదే డివిఎస్ రాజు గారు నాన్నగారు ఉండేవారమ్మా అప్పుడు. యాక్చువల్గా ఆ టైంలో ఎక్కువ అనిపించింది నాన్నగారికి ఇండస్ట్రీ ఇంకా డెవలప్ చేయాలి అని. చాలామందికి వచ్చిందండి అమ్మ ల్యాండ్ ఆ రోజుల్లో, చెప్పా కదా ఇందాక చెన్నారెడ్డి గారికి అప్రోచ్ అయితే ఫస్ట్. కాకపోతే ఏంటంటే అది ఇచ్చింది ఒక పర్పస్కి, సినిమాలు స్టూడియోలు కడితే సినిమాలు తీయొచ్చు అన్నట్టుగా, కానీ చాలామంది వాటిని కమర్షియల్ చేసేసుకున్నారు. ఓకే, ఒక కాజ్ కనిస్తే ఒకటి చేశారు. సో మ్యామ్ అంటే ఆయన స్టిల్ అందులో ఉన్నారా, బట్ చెప్పిన మాట వినలేదని హీఈస్ అవుట్ ఆఫ్ దట్ ఆర్ వాట్? అంటే దాంట్లో ఎక్కువ ఐ డోంట్ థింక్ సో, నాకు అంత తెలియదు దాని గురించి, ఎందుకంటే నా కంట్రీ కదా యుఎస్లో కదా. ఓకే, డిస్కస్ చేసేవారా మ్యామ్ అంటే మధుసూదన్ రావు గారు ఇలా ఉండి ఎవరికి ఎక్కువ అన్ని చెప్పుకునేవారు? ఎవరికి చెప్పేవాళ్ళు కదా, ఆయన చేయాలనుకునే చేసేవారు అంతేను. ఎనీ లో అంటే లైక్ లో ఆర్ హై హ్యాపీనెస్ సాడ్నెస్ ఎవరితో షేర్ చేసుకునేవారు కదా? అదే అది ఉండేదిలే ఆఫ్ కోర్స్. అదే నేను అడుగుతున్నాను. సో మ్యామ్ అంటే లైక్ మీ ఫ్యామిలీలో ఎవరికి ఆ ఆరా వచ్చిందంటారు మధుసూదన్ రావు గారి ఆరా అంటే ఏ రకంగా?
ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆయన ఆరా ఎలా ఉండేదో అంటే లైక్ మాకన్నా ఎక్కువ మీకే తెలుసు కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ఆరా, నాట్ ఫర్ ద ఇండస్ట్రీ బట్ ఏ ఇండస్ట్రీలో ఉన్న ఆ ఆరా మెయింటైన్ చేస్తున్నారు అని అంటే ఎవరికి వచ్చింది అనుకుంటున్నారు మీ ఫైవ్ మెంబర్స్లో? యూకెన్ మాకు ఎలా తెలుస్తుందమ్మా, బయట వాళ్ళు చెప్పగలగాలి కదా. అంటే ఇప్పుడు నాకు మీ సిబ్లింగ్స్ ఎవరు తెలియదు కాబట్టి ఐ డెఫినెట్లీ ఐ థింక్ అబౌట్ యూ. సో అలా మీకు ఏమనిపించింది మీ సిబ్లింగ్స్లో, మీరు కాకుండా ఇంకెవరైనా అలా చేస్తున్నారు ఆ ఆరాని కంటిన్యూ చేస్తారు? అట్లా ఏమి లేదనుకుంటా, ఎందుకంటే మా అక్కలు ఇద్దరు చాలా ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తారు. అన్న న్యూయార్క్లో ఉండగా పల్మనాలజీ ప్రాక్టీస్ చేసేవాడు అనమాట. కానీ తను ఎప్పుడు ఇండియా వచ్చేసేయాలని అనిపించేది. తనకి ముగ్గురు కొడుకులు, మూడో బాబు మెడికల్ స్కూల్లో అయిపోగానే అన్నాడు నా బాధ్యతలు అయిపోయి నా పిల్లలకి నేను ఇండియా వెళ్ళిపోతాను అనుకున్నట్టు అని వచ్చేసాడు. ఇండియాలోనే ఉంటాడు అని. ఇప్పుడు ఇండియాలోనే ఉంటారు. మ్యామ్ ఎలా ఉంటుంది మ్యామ్ యుఎస్ లైఫ్? ఒక అంటే లైక్ పుట్టి పెరిగి పెళ్లి చేసుకొని ఆర్ ఎల్స్ జాబ్ పర్పస్ మీద దేశం కానీ దేశానికి వెళ్ళి ఎలా అనిపిస్తుంది మ్యామ్? అంటే లైక్ దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ఎంత టైం పట్టింది మీకు? అంటే మేము మొదటి నుంచి సిటీలో అట్లీ మరీ చిన్నప్పుడు నేను పేయర్లో పెరిగా మా నాన్నగారు ఊర్లో. కానీ తర్వాత స్కూల్ ఏజ్కి వచ్చేప్పటికీ నాన్నగారు అప్పటికే చెన్నై వెళ్ళిపోయి కంపెనీ పెట్టారు. అక్కడ చెన్నైను హైదరాబాద్ పెద్ద సిటీసే కదా, అందుకని ఎక్కువ చుట్టాలు మా దగ్గరికే వచ్చేవారు. అడ్జస్ట్మెంట్ అంటే అఫ్ కోర్స్ ఇల్లు వదిలి ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే చుట్టాలే మా దగ్గరికి వచ్చేవారు అన్నమాట. అయితే వెళ్ళినప్పుడు అందులో హాస్పిటల్ వాళ్ళు ఇచ్చేవారు అకామిడేషన్ రెసిడెంట్స్కి. వాళ్ళ క్యాంపస్ దగ్గర ఉన్న క్వార్టర్స్ అన్నీ నిండిపోయాయి, అందుకని వేరే చిన్న బిల్డింగ్ తీసుకుని మాకు ఇచ్చారనమాట అకామిడేషన్. కింద రెండు అపార్ట్మెంట్స్, పైన రెండు. ఆ మిగతా మూడు అపార్ట్మెంట్స్లో కపుల్స్ హాస్పిటల్లోనే పనిచేసేవారు, రెసిడెంట్గా కానీ నర్సెస్గా కానీ. మా హస్బెండ్ వెళ్ళిపోయేవారు, నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని, నా దగ్గర ఒక చిన్న బాబు. అయితే చాలా హోమ్సిక్గా అనిపించేది. అయితే మా హస్బెండ్ అనుకున్నారు ఉండలేకపోతుంది, ఎందుకంటే ఆయన అప్లై చేసినప్పుడు కూడా అన్నారు నాకు వర్క్ వర్కే ఎక్కడ ఉన్నాయి, ఏ హాస్పిటల్ అయినా నేను అక్కడే ఉండాలి రోజంతా, నువ్వు ఎక్కడ ప్రిఫర్ చేస్తావో చెప్పు అక్కడ అప్లై చేస్తానన్నారు. అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ మా బావగారు, ఆయన అన్న ప్రొఫెసర్గా ఉండేవారు మిషిగన్ స్టేట్ యూనివర్సిటీలో, మా అన్న ఏమో న్యూయార్క్లో ఉండేవాడు. నేను అన్న మీ అన్న దగ్గరన్నా మా అన్న దగ్గరన్నా ఉన్నాము, ఫ్యామిలీ మెంబర్ ఉంటే బాగుంటుంది కదా అని. మళ్ళీ అనిపించింది న్యూయార్క్ సిటీ పెద్దది కదా, పిల్లల్ని పెంచడం కష్టమేమోనని. అట్లా మిషిగన్లో ఎండ్ అప్ అయ్యామన్నమాట. కాకపోతే నేను చాలా హోమ్సిక్గా ఉండేప్పటికీ మా హస్బెండ్ ఏం చేశారు, వెళ్దాము న్యూయార్క్ అప్లై చేశారు. అక్కడ ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ రోజుల్లో మాకు డబ్బులు లేవు, ఎందుకంటే సంవత్సరానికి 6,500 ఇచ్చేవారు డాలర్స్, ప్లస్ అకామిడేషన్ ఇచ్చేవారు అనుకో. సో డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాం జాన్యురి అనమాట. అనుకోకుండా స్నో పడింది, ఎక్స్పీరియన్స్ లేదు డ్రైవింగ్ స్నోలో. ఆ కార్ స్కిడ్ అయ్యి బోల్త పడింది, పడి మా బాబుకి కొంచెం హెయిర్ లైన్ కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయింది. అక్కడి నుంచి కార్ రెంట్ చేసుకుని న్యూయార్క్ వెళ్ళాము. వచ్చేసాము, వచ్చినాక కార్ లేదు. కార్ రెంట్ చేసుకుని వచ్చాం కదా, కార్ డీలర్స్ అన్నీ 5 మూసేస్తారు. మా హస్బెండ్ ఇంటికి వచ్చేప్పటికే 5 దాటిపోయేది. సో జాన్యురిలో యాక్సిడెంట్ అయితే మే వరకు మాకు కార్ లేదు. కాకపోతే లక్కీగా మాకు సూపర్ మార్కెట్ వాకింగ్ డిస్టెన్స్లో ఉండేది. సో నేను మా బాబుని తీసుకుని గ్రోసరీ కొనుక్కుని, ఆ మేనేజర్ కూడా ఎంతో మంచాడనమాట, షాపింగ్ కార్ట్కి ఇంటికి తీసుకెళ్ళు మా మనుషులు వచ్చి తీసుకొస్తారంటే ఆ సైడ్ వాక్లో బాబుని పెట్టుకుని గ్రోసరీ పెట్టుకుని తీసుకొచ్చేదాన్ని. కాకపోతే ఇప్పుడు ఈజీ అమ్మా, ఆ రోజుల్లో చాలా అంటే ఫస్ట్ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే హోమ్ సిక్నెస్, ప్లస్ ఏంటంటే నేను స్టూడెంట్గా ఉండగా పెళ్ళి అయింది, నేను తర్వాత వెళ్ళిపోయా కదా వంట రాదు, ఒకరోజు నేను ఉండి నేను తినటమే కష్టంగా అనిపించేది. కాకపోతే పెద్ద బ్లెస్సింగ్ ఏంటంటే మా హస్బెండ్ మంచి అని చెప్పాలో కాదని చెప్పాలో కానీ ఆయన ఎప్పుడూ వంక పెట్టేవారు కాదు. నేను ఇప్పటికే అంటాను మీరు వంక పెట్టుంటే నేను ఇంప్రూవ్ అయ్యేది నా అంటాను. గుడ్ కుక్, మంచిగా చేస్తారు వాళ్ళు. ఈసారి కుక్ నువ్వు ఎప్పుడన్నా యుఎస్ వస్తే మా దగ్గరికి కదా నువ్వు చెప్పొచ్చు. నేను యుఎస్ వస్తాను తప్పకుండా. సో సో మెనీ థింగ్స్ ఆర్ దర్ మ్యామ్, అండ్ నిజంగా మీరు బిజీగా ఉన్నారు బట్ స్టిల్ యు ఆర్ కమ్ టు మీట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఫైనలీ చెప్పండి, వస్తుందా రాదా మీరు ప్రోడక్ట్? నాకు వస్తుందో రాదో చెప్పలేదు బయోపిక్ గురించి. యు ఆర్ థింక్ అబౌట్ ఇట్? అదే నీకు ఎలా, అది కనుక డిసిషన్ కనుక జరిగితే నీకు ముందలు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ మాట.
ఎన్నో విషయాలు తెలిసాయి, ఎన్నో నిజాలు, ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు మీ వల్ల ఇండస్ట్రీలో మొదలవుతాయని నాకు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో అది సంగతి అన్నమాట, ఎన్నో విషయాలు తెలుసుకున్నాము అండ్ ఎన్నో అంటే లైక్ మనల్ని ఆలోచింపచేసే కొన్ని విషయాలు కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి డెఫినెట్లీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బాబాయ్ సనిగో.